सॉरी ఎనిమిదో శ్లోకంలో ఉన్నాము. వచ్చిన ఎవరెవరు ఉన్నారమ్మా అందులో? మహేంద్ర ప్రభు, హరే కృష్ణ ప్రభు, హరే కృష్ణ ప్రభు, హరే కృష్ణ ప్రభు. మేము బాగుంది చూడడం. హరే కృష్ణ ప్రభు, మీ దగ్గర భాగవతం ఉందా ప్రభు? యాక్చువల్ గా నేను కరీంనగర్ లో ఉన్నాను ప్రభుజీ, హైదరాబాద్ లో ఉండిపోయాను నా పుస్తకాలు. అరే అరే అరే, ఓకే ఓకే ఓకే. అందుకే విందామని మీరు అన్నారు కదా, కొంత విని తరిద్దామని వచ్చారు యాక్చువల్ గా ఆఫీస్ లో. వెరీ గుడ్, థ్యాంక్ యూ ప్రభు. యా వెరీ గుడ్, థ్యాంక్ యూ ప్రభు. అంటే ఇప్పుడు ఇక్కడ వరుసగా చదువుకెళ్తున్నాం ప్రభు. ఇందులో మీ ప్రభు లేదా అని చెప్పి నేను అడుగుతున్నాను. మీ పేరు పెట్టట్లేదు నేను. ఎవరి పేరు? ఐ విల్ బి ఎ లిజనర్. ఓకే ప్రభుజీ, నో ప్రాబ్లం, నో ప్రాబ్లం, జస్ట్ బి లిజనర్, దట్స్ నాట్ ఎ ప్రాబ్లం ఎట్ ఆల్ ప్రభు. హాయ్ మహేందర్, వెల్కమ్. యా చంద్రబాల్ ప్రభుజీ, బాగున్నారా? గుడ్ గుడ్. నేను పుస్తకాల్లో ఉంటే మీతో పాటు చదివేటోడిని, నేను తెచ్చుకుంటే ఇప్పుడు హైదరాబాద్ వచ్చినప్పుడు. సూపర్. సో హరే కృష్ణ, సో ఎక్కడ ఉన్నామో? 44 కంప్లీట్ చేసిందమ్మా. అయిపోయింది 5. సో 44 దాకా ఏం చూసాం మనము? నారదమునికి ధ్రువునికి మధ్యన జరిగే సంభాషణ దగ్గరలో మధ్యలో ఉన్నాము. నేను చదివి వెంటనే మ్యూట్ లో పెట్టేస్తాను, అక్కడ నుంచి మీరు చదువుకెళ్తుంది. అలాగే 44 స్కందము 8 అధ్యాయము, భక్త ధ్రువుడు గృహమును వీడి అరణ్యమునకు వెడలుట. 45 శ్లోకము, భగవత్ రూపము ఇచ్చట వర్ణింపబడుచున్నది. భగవాని వదనము నిత్య సుందరమును ప్రసన్నమును అయ్యుండును. అతనిని గాంచు భక్తులకు అతడు ఎన్నడూ అప్రసన్నుడిగా గోచరించడు. వారికి వరదాన మొసగతడు సదా సంసిద్ధుడై ఉండును. అతని నయనములు తీర్చిదిద్దబడిన కనుబొమ్మలు ఉన్నతముగు నాసిక విశాలముగు ఫలభాగము అతి రమణీయముగా ఉన్ను. దేవతలందరి కన్నను అతను పరమ సుందరుడు. హరే కృష్ణ. శ్రీల ప్రభుపాదుల వారి భాష్యం చూద్దాం. మనుజుడు భగవద్ రూపము ఏ విధముగా ధ్యానింపవలనో ఈ శ్లోకమున స్పష్టముగా తెలుపబడినది. మనకి ఇంక ఏ పుస్తకాల్లో కూడా, ఇప్పుడు బైబిల్లో గానీ ఖురాన్ లో గానీ భగవంతుని ఎలా ప్రార్థించాలి అన్నది లేదు. ఒక్క భాగవతంలోనే అలా అది రాసింది. భగవంతుడి రూపం ఎలా ఉంటుందో కూడా మనకు ఒక్క భాగవతంలోనే రాసింది. ఇక్కడ మనకి శ్రీల ప్రభుపాదులు వారు చెప్తున్నారు, మనుజుడు భగవద్ రూపంను ఏ విధంగా ధ్యానింపవలనో ఈ శ్లోకమున స్పష్టముగా తెలుపబడింది. నిరాకార జ్ఞానం అన్నది నవీన కాలము యొక్క బూటకపు కల్పన మాత్రమే. భగవద్గీత యందు ధ్యానం ఉపదేశింపబడినప్పుడు మత్పరాహ నన్ను గూర్చి అనే పదము వాడబడినది. శ్రీకృష్ణుడే ఆది విష్ణువు కనుక ఏ విష్ణు రూపమైనను శ్రీకృష్ణునికి సంబంధించినదే. కొందరు నిరాకార బ్రహ్మమును ధ్యానింప ప్రయత్నించరు. ఆ నిరాకార బ్రహ్మము భగవద్గీత యందు అవ్యక్తమని వర్ణించబడినది. కానీ నిరాకారత్వమునందు ఆసక్తులైన వారికి కార్యము క్లేశకరమగునని సాక్షాత్ భగవానుడే పలికి ఉన్నాడు. ఏలయన ఎవ్వడును నిరాకారతత్వంపై మనసును కేంద్రీకరింపజాలడు. కేవలము భగవద్ రూపము పైననే మనసును కేంద్రీకరించలేదు. ఆ రూపమే ధ్రువుని ధ్యాన విషయమున ఇచ్చట వర్ణింపబడుచున్నది. మున్ముందు విదితము కానున్నట్లు ధ్రువుడు ఈ విధముగు ధ్యానమున ప్రావీణ్యమును సాధించాడు. అతని యోగ సాధనము సఫలమైనది. హరే కృష్ణ. మనకి కూడా ఒకసారి మనం చాంటింగ్ చేస్తున్నప్పుడు, భగవంతుని తలుచుకున్నప్పుడు భగవంతుని రూపం అంత అందంగా కనబడాలనే ఇస్కాన్ టెంపుల్స్ అన్నిట్లోని కూడా అలంకారానికి అంతటి ప్రాధాన్యం ఇస్తారు. ఆ రూపం కనబడాలి. అది ఎట్లాంటి రూపము? భాగవతంలో వర్ణించిన రూపం ప్రకారమే ఆ రూపాలన్నీ చెక్కబడినాయి. భగవంతుని రూపం ఎట్లా, కనుబొమ్మలు ఎలా ఉన్నాయి, ఇవన్నీ కూడా ఎక్కడక్కడక్కడక్కడ వర్ణనే. ఆ వర్ణన ప్రకారమే ఆ రూపాలు చెక్కబడ్డాయి. అందుకే కృష్ణుడి పెయింటింగ్స్ చూసిన కృష్ణుడి పెయింటింగ్స్ కి కూడా తేడా కనబడుతుంటుంది. ఇవన్నీ ప్రభుపాదుల వారు ఆమోదించిన పెయింటింగ్స్. ఈ పుస్తకంలో ఉన్న ప్రతి పెయింటింగ్ కూడా ఆయన ఆమోదించిన పెయింటింగ్. ఆ పెయింటింగ్ కి ఎక్కడో దగ్గర రిఫరెన్స్ భాగవతంలో ఇలా ఉంది అని వర్ణన పట్టుకుని గీసిన పెయింటింగ్స్. సరే, నెక్స్ట్ చదువుతారమ్మా. 46 చదువుతానమ్మా. హరే కృష్ణ. నారదముని ఇంకనూ కొనసాగించను. భగవద్ రూపము సదా యవ్వనముతో అలరారుచుండును. అతని దేహాంగములన్నీ చక్కగా తీర్చిదిద్దబడి దోషరహితముగానుండును. అతని నయనములు అధరములు ఉదయించు సూర్యుని పోలియుండును. శరణాగత జీవునికి ఆశ్రయమొసగా
ఆ దేవదేవుడు సదా సంసిద్ధుడయ్యుండును. అతనిని గాంచగలిగిన భాగ్యవంతుడు పూర్ణ సంతృష్టిని పడయగలడు. కరుణా సముద్రుడైనందున అతడే సర్వదా శరణ్యుడయ్యున్నాడు. భాష్యము: ప్రతి ఒక్కడు ఎవడో ఒక ఉన్నతునికి శరణు తెచ్చవలసినదే. మన జీవన స్థితి ఎల్లప్పుడూ ఆ రీతినే ఉండును. ప్రస్తుతము మనము సంఘమునకో, దేశమునకో, కుటుంబమునకో, రాష్ట్రమునకో లేదా ప్రభుత్వమునకో శరణు జొచ్చ యత్నించుచున్నాము. అనగా శరణాగతి ఇదివరకే నెలకొని ఉన్నది. కానీ మనము శరణు జొచ్చు మానవుడు లేదా సంఘము అసమగ్రమైన కారణమున మన శరణాగతి విధానము ఏనాడునూ సమగ్రము కాబోదు. ఆ విధముగా అనేక వాంఛలను కూడి ఉండేది మన శరణాగతి కూడా అసంపూర్ణమవుచున్నది. నిజమునకు ఈ భౌతిక జగమునందు ఇతరుల శరణాగతిని అంగీకరించగల అలాగుననే తప్పనిసరి అయితే తప్ప పూర్తిగా అన్యుల శరణు వేడువాడును లేడు. కానీ ఇచ్చట శరణాగతి అనున్నది స్వేచ్ఛాపూర్వకమైనది, మరియు భగవానుడు పరమ శరణ్యుడై ఉన్నాడు. జీవుని అట్టి శరణాగతి అతడు భగవాను సుందరమగు తరుణ రూపమును గాంచినంతనే కొనగూడగలదు. నారదముని వసగినట్టి వర్ణనము ఊహాత్మకము కాదు. భగవద్రూపము పరంపరా విధానమున అవగతమగునట్టిది. భగవద్రూపమును మనము ఊహింపవలనని మాయావాద తత్వవేత్తలు పలికినను నారదుడు ఆ రీతిగా ఇచ్చట చెప్పలేదు. పైగా అతడు ప్రామాణిక మూలము నుండి భగవంతుని గూర్చిన వర్ణనను కావించుచున్నాడు. స్వయముగా అతడే ప్రామాణికుడు. వైకుంఠలోకమునకేగి ప్రత్యక్షముగా భగవానుని గాంచగల సమర్థుడు అతడు. కనుక అతడు కావించిన భగవద్రూప వర్ణనము కల్పనము కాదు. నేను కొన్నిమార్లు నా శిష్యులకు భగవద్రూపమును గూర్చి ఉపదేశము నొసగగా వారు ఆ రూపమును చిత్రీకరించుచుందురు. వారు వేసిన ఆ చిత్రములు కల్పనము కాదు. నారదముని అనగా అతడు భగవానుని స్వయముగా గాంచి రూపలక్షణములను వర్ణించును. నారదముని గావించినట్లుగానే ఆ వర్ణన పరంపరా విధానమున వసగబడినట్టుది. కనుక అట్టి వర్ణనను తప్పక అంగీకరించవలెను. ఒకవేళ ఆ వర్ణన చిత్రీకరించబడినచో అది భావనా కల్పితం ఒక చిత్రము కాదు, సజీవ రూపం అన్నమాట. అదే మనము ముందు చాప్టర్ లోని విష్ణువుని మిగతా దేవతలందరూ పొగడడం చూసాం. వాళ్ళ మహావిష్ణువుని ఒక్కొక్క విధంగా పొగిడిన నారదుని చెప్పిన వర్ణన మాత్రం ఖచ్చితంగా అదే వర్ణన. ఎందుకంటే అందరికంటే ఎక్కువ సార్లు దేవుణ్ణి, భగవంతుని, కృష్ణుని, విష్ణువుని చూసింది నారదుని మాత్రమే. మిగతా వాళ్ళ కంటే కూడా ఎక్కువగా నారదునికి ఆ కనెక్షన్ ఉంది. అందుకే ప్రభుపాదుల వారు కూడా ఇక్కడ క్లియర్ గా రాసుకొచ్చారు, ఎవరైనా బొమ్మలు గీస్తే అది వాళ్ళు నేను చెప్పిన వర్ణన, అంటే నారదుని నాకు నుంచి వచ్చిన వర్ణన ఆధారంగా గీసిన బొమ్మలే అని చెప్పుకొస్తున్నారు. ఇందాక మనం అనుకున్నాం అంటే మళ్ళీ ఇక్కడ వచ్చింది. హరే కృష్ణ. భగవానుడు శ్రీవత్స చిహ్నమును అనగా లక్ష్మీదేవి నిలుచుయుండు స్థానము దాల్చినవాడు, ఘనశ్యామల దేహ వర్ణము కలవాడు, పురుషుడు, వనమాలను ధరించినవాడు అతడెల్లప్పుడూ శంఖ చక్ర గదా పద్మములను క్రింది ఎడమ చేతి నుండి వరుసగా దాల్చిన చతుర్భుజములతో అభివ్యక్తమగును. ఈ శ్లోకమునందు పురుషం అను పదము మిగులు ప్రధానమైనది. భగవానునిది ఏనాడును స్త్రీ రూపము కాదు. అతడెల్లప్పుడూ పురుషుడే. కనుక భగవత్ రూపమును స్త్రీ రూపముగా ఊహించు వారు పొరపడిన వారే అవుచున్నారు. అవసరమైనచో భగవానుడు స్త్రీ రూపమున అవతరింపవచ్చును. కాని అతని శాశ్వత రూపము పురుషుడే. ఏలయనా ఆది నుండి అతడు ఆ పురుషుడే. భగవానునికి సంబంధించిన స్త్రీతత్వము లక్ష్మీదేవి, రాధారాణి, సీతాదేవి మొదలగు రూపములలో ప్రదర్శితమగుచుండును. వారందరూ ఆ దేవదేవుని సేవికాగణమే. వారెవరూ భగవానుడు కాజాలరు. కాని నిరాకారవాది వారిని కూడా భగవానుడనియే తలుచును. శ్రీకృష్ణుడు తన నారాయణ రూపమున సదా చతుర్భుజుడై ఉండును. కురుక్షేత్ర రంగమున అర్జునుడు అతని విశ్వరూపమును చూడగోరినప్పుడు ఆ చతుర్భుజ నారాయణ రూపము కూడా చూపబడును. కొందరు భక్తుల అభిప్రాయమును అనుసరించి
శ్రీకృష్ణుడు నారాయణ అవతారమైనను భాగవత సంప్రదాయము మాత్రము నారాయణుడు శ్రీకృష్ణుని నుండి ప్రకటమయ్యననే పలుకును. హరే కృష్ణ. ఇక్కడ మనకి ఎప్పటికప్పుడు అది క్లియర్ చేసుకుంటూనే వస్తారు, నారాయణుడు కూడా శ్రీకృష్ణుడి రూపం నుంచి వచ్చిన వ్యక్తి మాత్రమే. అందువల్ల శ్రీకృష్ణుడే ఆది దైవము, ఆది మూలం అన్నిటికీ, అందులోంచి వచ్చిన రూపాలే మిగతావన్నీ. అంటే మనం ఏ రూపాన్ని అయితే ప్రతిదానికి కూడా ఒక స్టార్టింగ్ పాయింట్ ఉండాలి. మహావిష్ణువుకు స్టార్టింగ్ పాయింట్ ఉండాలి, బ్రహ్మకు స్టార్టింగ్ పాయింట్ ఉండాలి. ఆ దేవుడిని, ఆ దేవాది దేవుడిని మనం శ్రీకృష్ణుడు అని పిలుస్తున్నాము. ఆ దేవాది దేవుడు శ్రీకృష్ణుడు మాత్రమే. మనం ఎందుకు అలా పిలుస్తున్నాము? బ్రహ్మ సంహితంలో బ్రహ్మ అలా పిలిచాడు కాబట్టి, వేరొక విషయంలో వేరొక వ్యక్తులు అలా పిలిచారు కాబట్టి, నారదుడు ఆయనను అలా డిఫైన్ చేశాడు కాబట్టి, ఆయనని మనము అది స్త్రీ రూపము కాదు, అది కేవలం పురుష రూపము అని చెప్పి మళ్ళీ ఇక్కడ మనం చెప్పుకొస్తున్నారు. నెక్స్ట్ 48 చదువుతారమ్మా. హరే కృష్ణ. 48 దేవదేవుడగు వాసుదేవుని దేహమంతయు చక్కగా అలంకృతమై ఉండును. అతడు మణికచితమగు కిరీటమును, రత్నఖచితమగు హారములను, కంకణములను, మెడలో కౌస్తుభమణిని దాల్చి పీతాంబరమును ధరించి ఉండును. 49 భగవానుని కటి ప్రదేశము స్వర్ణమయమగు చిరుగంటలతో అలంకృతమై ఉండును. పాదపద్మములు స్వర్ణ నూపురములతో శోభించుచుండును. అతని రూపలక్షణములన్నీను పరమాకర్షణీయమై నయనరంజకముగా నుండును. సదా శాంతముగా నుండు అతడు మనోనయన వర్ధనుడై ఉన్నాడు. 50 మణుల వలె పాదపద్మ నఖములు మెరయచుండగా తమ హృదయ కమల కర్ణిక యందు నిలిచియున్నట్టి భగవాను దివ్య రూపమునే నిజమైన యోగులు ధ్యానింతురు. చదవనా? భగవానుడు సదా చిరునవ్వును గూడియుండును. భక్తుని యడ కృపా వీక్షణము సారించుచుండెడి ఈ రూపమునందే ఆ దేవదేవుని భక్తుడు సదా గాంచవలను. ధ్యానపరుడు ఈ రీతిని సమస్త వరదాయకుడగు భగవానుని ధారణ చేయవలను. భాష్యము: ఇచ్చట నిత్యేన అను పదము మిగుల ప్రధానమైనది. ఏలయనా పైన తెలిపిన విధముననే మనుజుడు ధ్యానము చేయవలనని అది సూచించుచున్నది. మానవుడు ఏదో ఒక భగవద్ ధ్యాన విధానమును తయారు చేయక ప్రామాణిక శాస్త్రములను ప్రామాణికులను అనుసరింపవలను. ఈ నిర్దేశిత విధానము ద్వారా అతడు భగవద్ ధ్యానమును అభ్యసించి సదా భగవద్ రూపమునే చింతించునట్టి సమాధి మగ్నుడు కాగలడు. ఇచ్చట ఏకభూతేన అను పదము ప్రయోగింపబడినది, అనగా గొప్ప ధారణతో, అవధానముతో అని భావనము. భగవద్ రూప లక్షణములను ధారణ చేయువాడు ఏనాడునో పతనము చెందడు. 52 చదవమంటారు ప్రభు. 52 కూడా చదువు. మంగళకరమగు భగవద్ రూపమునందే సదా మనస్సును సంలగ్నము చేసి ఈ రీతిని ధ్యానించువాడు శీఘ్రమే సమస్త భౌతిక కల్మషము నుండి విడివడును. భగవద్ ధ్యానము నుండి అతడెన్నడును వైదొలగడు. భాష్యము: ఈ స్థిరమగు ధ్యానమే సమాధి అనబడును. భగవానుని దివ్యమగు ప్రేమపూర్వక సేవయందు సంతత మగ్నుడైన వాడు భగవద్ రూప ధ్యానము నుండి వైదొలగడు. అదే విషయము ఇచ్చట వర్ణింపబడినది. అర్చనా మార్గము మందిరమునందలి శ్రీ విగ్రహారాధనకై పాంచరాత్రిక విధానమున తెలుపబడిన భక్తి యోగ పదము భక్తుడు భగవానునే సదా చింతించునట్లుగా చేయును, అదియే సమాధి. ఈ రీతిని అభ్యాసము కావించువాడు భగవత్ సేవను వీడబోడు, అది అతనిని మానవ జన్మ కార్యమున పూర్ణుని చేయగలదు. హరే కృష్ణ. 53 శ్లోకం. నేనేనా ప్రభుజీ? మీరేనమ్మా, చదవండి. మొత్తం చదవగలనంటే చూడండి, లేదంటే మీరు మధ్యలో ఆపుతా అంటే ఆపండి. 53 ఓ రాజకుమార, ఈ ధ్యాన విధిని జపించవలసిన మంత్రమును నీకు ఇప్పుడు తెలిపెదరు. శ్రద్ధగా ఈ మంత్రమును 7 రాత్రులు జపించిన వాడు ఆకాశమున విహరించు సిద్ధ పురుషులను గాంచగలడు. భాష్యం: ఈ విశ్వమునందు సిద్ధలోకమును ఒక లోకము కలదు. ఆ సిద్ధలోక వాసులందరినూ సహజముగానే అష్టసిద్ధులను పూర్ణముగా కలిగి ఉందరు.
అతి సూక్ష్మమైన దానికన్నను సూక్ష్మంగా నగుట, అతి తేలికైన దానికన్నను తేలికగా నగుట, లేదా ఘనమైన దానికన్నను ఘనముగా నగుట, ఏది కోరినను శీఘ్రమే పొందగలుగుట, ఏదేని ఒక లోకమునైనను సృష్టింపగలుగుట వంటివి ఆ యోగ సిద్ధులలో కొన్ని. లఘిమా సిద్ధి తేలికైన దానికన్నను తేలికగానయ్యడి విధానము చే లఘిమా సిద్ధి వలన సిద్ధలోకవాసులు విమానములు గాని రథసీ నౌకలు గాని లేకుండగానే ఆకాశం నందు ఎగురగలరు. భగవానుని దివ్య రూపమును ధ్యానించుచు అదే సమయమున మంత్ర జపము చేయుట ద్వారా మనుషుడు 7 దినములలోనే పూర్ణత్వమును బడసి ఆకాశమున విహరించుచు సిద్ధపురుషులను గాంచగలుగునని నారదముని ఇచ్చట ధ్రువునకు తెలియజేశాను. నారదుడు జపహ అను పదమును ప్రయోగించినాడు. జపించవలసిన ఆ మంత్రము అత్యంత రహస్యమైనదని ఆ పదము సూచించుచున్నది. ఆ మంత్రము రహస్యమైనదైనచో శ్రీమద్ భాగవతమునందేళ లిఖిత పూర్వోత్తముగా తెలుపబడినది అని ఎవరైనా ప్రశ్నించవచ్చు. ప్రశ్నించే అవకాశము కలదు. మంత్రము ఎచ్చోటనైనను లిఖించబడి ఉండవచ్చును లేదా ముద్రింపబడి ఉండవచ్చును, కానీ గురు పరంపరానుగతముగా స్వీకరింపనిదే అది ఫలవంతము కాబోదని తెలుపటే మంత్రము పరమగోప్యమని పలుకుటలో భావము. పరంపరానుగతముగా స్వీకరింపబడని మంత్రము ప్రభావరహితమని ప్రామాణిక మూలముచే చెప్పబడినది. ధ్యానమును మంత్రజపముతో పాటు నిర్వహింపవలనట ఈ శ్లోకమునందు నిర్ధారణ కావింపబడిన మరి ఒక విషయం. హరే కృష్ణ మహామంత్ర జపము ఈ యుగమునందు అత్యంత సులభమగు ధ్యాన విధానము. హరే కృష్ణ మహామంత్రమును జపించినంతనే మనుజుడు శ్రీకృష్ణుని శ్రీరాముని రూపములను మరియు వారి శక్తులను గాంచగలడు. అది ఏ సమాధి యొక్క పూర్ణత్వ స్థితి. జపము కావించినప్పుడు భగవద్రూపము గాంచుటకు భక్తుడు కృత్రిమముగా యత్నించరాదు. ఎప్పుడైతే ఆ జపము అపరాధరహితముగా కావించబడునో అప్పుడు ఆ దేవదేవుడి అప్రయత్నముగా జపించువానికి ప్రకటమగును. కనుక మంత్ర జపము చేయువాడు తన మనస్సును మంత్రమును వినుటయందు కేంద్రీకరింపవలెను. అంతటా అతని ప్రత్యేక ప్రయత్నము లేకనే భగవానుడు అప్రయత్నముగా ప్రకటము కాగలడు. హరే కృష్ణ. హరే కృష్ణ. నెక్స్ట్ శ్లోకానికి వెళ్దాము. 54 చూడండి, రెండు 4 పారాగ్రాఫ్స్ ఉన్నాయి, రెండు చదవగలంటే. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఈ ద్వాదశాక్షర మంత్రము శ్రీకృష్ణుని సేవ కొరకై ఉన్నట్టిది. మనుజుడు భగవన్ మూర్తిని స్థాపన చేసి మంత్ర జపము కావించుచు ప్రామాణికులు నిర్దేశించిన విధి నియమానుసారము ఫలపుష్పములను ఇతర ఆహార పదార్థములను అర్పించవలెను. కానీ దానిని దేశ కాలములను మరియు సంబంధిత సౌకర్యములను అసౌకర్యములను గమనించి వనరించవలెను. భాష్యం. ఓం నమో భగవతే వాసుదేవాయ అనునది ద్వాదశాక్షర మంత్రముగా ప్రసిద్ధి చెందినది. ఈ మంత్రమును వైష్ణవులు జపింతురు. ఇది ప్రణవముతో ఆరంభమగుచున్నది. వైష్ణవులు కాని వారు ప్రణవ మంత్రమును ఉచ్చరించరాదనేది ఒక నిర్దేశము కలదు. కానీ ధ్రువుడు క్షత్రియుడు. క్షత్రియుడైనందున తాను త్యాగమునకు మరియు మానసిక సమత్వమునకు సంబంధించిన ఉపదేశములను గ్రహింపజాలకున్నానని అతడే స్వయముగా నారదముని ఎదుట అంగీకరించెను. అయినప్పటికీ ధ్రువుడు ఓంకారమును ఉచ్చరించుటకు నారదముని అనుమతించెను. ఈ విషయము అత్యంత ప్రధానమైనది. ముఖ్యముగా భారతదేశమున బ్రాహ్మణ కులస్థులు బ్రాహ్మణేతర కులములందు జన్మించిన వారు ప్రణవ మంత్రమును ఉచ్చరించుట ఆక్షేపించురు. కానీ ఎవడేని వైష్ణవ మంత్రమును స్వీకరించినచో లేదా వైష్ణవ పద్ధతిలో శ్రీ విగ్రహారాధనను గ్రహించినచో అతడు ప్రణవ మంత్ర జపమునకు అర్హుడని చెప్పుటకు ఇచ్చట ప్రబలముకు ఉపమానము లభించుచున్నది. కేవలము తనను చక్కగా అర్చించుట ద్వారా ఎవడైనను అత్యున్నత స్థితికి ఉత్తరింపబడి భగవద్ధామమునకు చేరునని స్వయంగా శ్రీకృష్ణుడే భగవద్గీత యందు పలికెను. నారదముని ఇచ్చట తెలిపినట్లుగా నిర్దేశిత సూత్రములు ఇట్లున్నవి. మనుజుడు మంత్రమును
గురుముఖత స్వీకరించి దానిని కుడి చెవితో చెవిలో వినవలెను. అతడు మంత్ర జపమును చేయితే గాక అతని ముందు ఒక భగవాన్ మూర్తియు ఉండవలెను. నిజమునకు భగవానుడే ప్రత్యక్షమైనప్పుడు అది భౌతిక రూపము కానీ కాదు. ఉదాహరణకు ఇనుప ముక్కను ఎర్రగా కాల్చినప్పుడు అది అగ్నియే అగును కానీ ఇనుము కాదు. అదే విధముగా మనం ఒక భగవత్ రూపము భగవత్ రూపమును అనగా కర్రతో గాని రాయితో గాని లోహముతో గాని మణులతో గాని చిత్రపటము గాని లేదా మనసు నందు రూపొందించుకున్నది గాని తయారు చేసుకున్నప్పుడు అది ప్రామాణికమైనది, ఆధ్యాత్మికమైనది మరియు దివ్యమైనది. నారదముని లేదా గురు పరంపరలో ఉన్న అతని ప్రతినిధి వంటి గురుదేవుని నుండి మంత్రదీక్షను గ్రహించుటయే కాక మనుజుడు దానిని జపించవలను. కేవలము మంత్ర జపమే కాక తానున్న ప్రదేశమునందు లభ్యమగు ఆహారము కూడా కాలము సౌకర్యమును అనుసరించి భగవంతునికి అర్పించవలను. హరే కృష్ణ. హరే కృష్ణ. మంత్ర జపము భగవన్ మూర్తిని సిద్ధపరచడం వంటి అక్షణపత్తి అన్ని చోట్ల ఒకే రకంగా ఉండదు. ఈ విషయమున మంజుడు దేశము కాలము సౌకర్యములను గమనించవలనని ఈ శ్లోకమున ప్రత్యేకంగా చెప్పబడినది. మా కృష్ణ చైతన్యోద్యమము భాగవత ధర్మ సాంప్రదాయం ప్రపంచమంతటను వ్యాప్తి చెంది ఉన్నది. ఎక్కువ చోట్ల మేము శ్రీ విగ్రహ ప్రతిష్టాపన కూడా చేస్తున్నాము, కానీ వాటిని గాంచిన కొందరు భారతీయులు కల్పిత భావనములతో కొన్ని మార్లు ఇది చేయలేదు అది చేయలేదు అని అంచు విమర్శించుట సర్వసాధారణము. కానీ మహాగణ విష్ణు వైష్ణవుడగు ద్రోణికి నారదముని కావించిన ఈ ఉపదేశము వారు మర్చున్నారు. దేశ కాల సౌకర్యములను గమనించుట మానవునికి అత్యవసరము. భారతదేశం నుండి ఏది సౌకర్యమో అది పాశ్చాత్య దేశమున సౌకర్యము కాకపోవచ్చును. నిజంగా ఆచార్య పరంపరలో లేని వారు లేదా ఆచార్యునిగా వర్తించుటకు తగినంత జ్ఞానము లేని వారు ఆ విధంగా ఇస్కాన్ సంస్థ కార్యకలాపాలను అనవసరంగా విమర్శించరు. కానీ సత్యమేమనగా ఆ విమర్శకులు కృష్ణ భక్తిని స్వయంగా ఏమాత్రం ప్రచారం చేయగలరు. ఎవరైనా ముందుకు వచ్చి ఎట్టి ప్రమాదమును లెక్క చేయక ప్రచారం చేయొచ్చు, దేశకాల పరిస్థితులను గమనించి పూజా విధిలో ఏవైనా కొన్ని మార్పులు చేసినచ్చు అది శాస్త్రానుసారం ఎటువంటి దోషము కాదు. రామానుజ సాంప్రదాయంలో ఆచార్యులైన శ్రీమద్ వీర రాఘవాచార్యులు తన భాష్యమునందు తెలిపింది ఏమనగా, చండాలును శుద్ధుల కన్నను హీనంగా జన్మించిన బద్ధజీవులు కూడా పరిస్థితులను అనుసరించి మంత్రదీక్షలను కావించవచ్చును. కానీ వారిని వైష్ణవులుగా మార్చుటకు ఆచారంలోను కొద్దిగా అటు ఇటు మార్చవలసి వచ్చును. తన నామము ప్రపంచం నలుమూలలా వినిపించవలనని శ్రీ చైతన్య మహాప్రభు ఆదేశించిరి. ఎల్లడేళ ప్రచారం కావింపనిచో అదిట్లు సాధ్యమగును. శ్రీ చైతన్య మహాప్రభులు వారిని భాగవత ధర్మము. ఆయన ప్రత్యేకంగా కృష్ణ కథనే అంటే భగవద్గీత శ్రీమద్ భాగవతము ఎల్లరికూ ఉపదేశించిరి. ప్రతి భారతీయుడును ఈ కార్యమును పరోపకారంగా భావించి భగవత్ సందేశమును ప్రపంచమునందలి ఇతర దేశముల వారికి వసగవలనని ఆయన ఆదేశించిరి. ప్రపంచమునందలి ఇతర దేశవాసులు అన్నది కేవలం భారతీయ బ్రాహ్మణులు క్షత్రియులు వంటి వారికి లేదా బ్రాహ్మణ కులస్తులకు అంటే బ్రాహ్మణ కులమును జన్మించినందుకు బ్రాహ్మణ కులం అని చెప్పుకునేవారు అని భావం ఆయన భావము కాదు కదా. కేవలం భారతీయులకు హిందువులకు మాత్రమే వైష్ణవ ధర్మం తెలుపవాలని అనుట పొరపాటు. ప్రతి ఒక్కరిని వైష్ణవ సాంప్రదాయంలోకి తెచ్చుటకే ప్రచారం జరగవలను. ఇస్కాన్ సంస్థ యొక్క ముఖ్య ప్రయోజనం అదియే. కృష్ణ భక్తిని చండాలులకు మిలేచ్చులకు యవనులకు ఉపదేశించుట ఎందునూ నిషేధం లేదు. శ్రీల సనాతన గోస్వామి తన గ్రంథమగు హరిభక్త విలాసమునందును ఈ విషయం వివరించి ఉన్నారు. స్మృతి అన్నది ఆ గ్రంథము వైష్ణవులకు నిత్య జీవన వ్యవహారమున ప్రామాణికమగు వైదిక మార్గ దర్శిని ఉన్నది. సనాతన గోస్వామి తెలిపింది ఏమనగా, పాదరసంతో కలిసి రసాయన చర్య ద్వారా కంచును కనకంగా మార్చినట్లు ప్రామాణికమగు దీక్షా విధానమున ఎవరైనాను వైష్ణవుగా మార్చవచ్చును. దానికే మంజుడు పరంపరలో ఉన్న ప్రామాణిక గురువు నుండి అంటే అతని గురుచే ఆధీకృతుడైన వాడు మంత్రదీక్షను పొందవలను. దీనికే దీక్షా విధానము అని పేరు. భగవద్గీత యందు శ్రీకృష్ణ భగవానుడు వ్యపాశ్రిత అంటే మనుజుడు గురువును స్వీకరించవలను అని పలికెను. ఈ విధమున ప్రపంచమంతయు కృష్ణ భక్తి భావనను పొందగలదు. హరే కృష్ణ. హరే కృష్ణ. సో అర్థమవుతుంది కదమ్మా, హరిభక్తి విలాసం అన్నది మొత్తం నారదుడు చెప్పిన ఈ విషయాలన్నిటి శ్రీల సనాతన గోస్వామి వారు
పూజ ఎట్లా చేయాలి అని డిఫైన్ చేస్తూ బుక్ రాశాడు హరిభక్తి విలాసం. అది ఆరు ఆరు వాల్యూమ్ల గ్రంథాలు అమ్మ, ఆరు వాల్యూమ్ల పుస్తకం అది. మన పద్దెనిమిది పుస్తకాలు అయితే అది ఆరు పుస్తకాలు హరిభక్తి విలాసం. పూర్తిగా కేవలం దేవుణ్ణి ఎట్లా పూజించాలా అని ఉంటుంది బేసికల్గా పుస్తకం. సో ఇందులో ఇందులో క్వశ్చన్స్ ఏమన్నాయమ్మా? ముందుకు వెళ్ళిపోదామా? యాభై ఐదో నిర్మలమగు జలమును పూమాలలను ఫలములను పుష్పములను వనమునందు లభించు కందమూలాదులను దూర్వాంకురములను లేదా వల్కములను సాధ్యమైనచో త్రిభువునకు ప్రియమగు తులసీ దళములను సమర్పించుచు భగవంతుని అర్చించవలను. భాష్యము: శ్రీకృష్ణ భగవానునికి తులసీ దళములు అత్యంత ప్రియమైనవి. ఇచ్చట ప్రత్యేకముగా పేర్కొనబడినది కనుక ప్రతి మందిరమునందును అర్చస్థానమునందును తులసీ దళములు లభించినట్లుగా భక్తులు జాగ్రత్త పడవలను. పాశ్చాత్య దేశములందు కృష్ణ భక్తిని ప్రచారము చేయు సమయమున తులసీ దళములు లభించకపోవటచే నాకు మిగులు అసంతృప్తి కలిగి ఉండరు. కానీ నా శిష్యురాలకు శ్రీమతి గోవిందదాసి ఎంతో శ్రద్ధగా విత్తనములు వేసి తులసి చెట్లను పెంచినది. కృష్ణానుగ్రహమున ఆమె కార్యము సఫలమై ఇప్పుడు మా అన్ని మందిరములందునూ తులసి మొక్కలు పెరుగుచున్నవి. ఆమె చేసిన ఉపకారమునకు నేను కృతజ్ఞుడనై ఉండును. దేవదేవుడకు శ్రీకృష్ణుని అర్చనమునందు తులసీ దళములు అత్యంత ప్రధానమైనవి. ఈ శ్లోకమునందు ప్రయోగింపబడిన సలిలైహి అనే పదమును నీటిచే అని భావము. నిజమునకు ధ్రువుడు యమునా తటముననే అర్చనము కావింపనున్నాడు. యమునా నది గంగా నది రెండూ పవిత్రమైనవే. భారతదేశమునందలి కొందరి భక్తులు శ్రీ విగ్రహమును గంగాజలముతో లేదా యమునాజలముతో అర్చించవలనని పట్టుబట్టుదురు. కానీ ఇచ్చట మనము దేశకాల అనగా దేశము మరియు కాలం అనుసరించి అనే పదమును అర్థం చేసుకుని ఉన్నాము. పాశ్చాత్య దేశములందు గంగా యమునలు లేవు. అట్టి పవిత్ర నదీ జలములు అచట లభింపవు. దీని భావము ఆ కారణమున హర్షావిధిని నిలిపివేయవన్ననియా. ముమ్మాటికి కానే కాదు. సరిలైహి అనగా ఏ జలమైనను లభించినది అని భావము. కానీ అది నిర్మలమై ఉండవరను. నిర్మలముగానున్న జలమును అర్చనకై వాడవచ్చు. ఇక ఇతర పూజా సామాగ్రి అయిన పూమాలలను ఫలములను కూరగాయలను దేశమును బట్టి అవి లభించు అవకాశమును బట్టి సమకూర్చుకొనవలను. శ్రీకృష్ణుని సంతృప్తిపరచుటకు తులసీ దళములు అత్యంత అవసరం కనుక తులసి మొక్కలను పెంచుటకు సాధ్యమైన ఏర్పాట్లు కావించవలను. వనమునందు లభించు ఫల పుష్పాదులతో శ్రీకృష్ణుని అర్చించమని ధ్రువునికి ఉపదేశం అవసరబడినది. తాను పత్ర పుష్ప ఫలములను స్వీకరించునని శ్రీకృష్ణుడు భగవద్గీత యందు స్పష్టముగా తెలిపినాడు. పరమ ప్రామాణికుడగు నారదముని ఈచట తెలిసిన దానికి అన్యమైనది దేనిని కూడా వాసుదేవునికి అర్పించరాదు. శ్రీ విగ్రహమునకు తనకు తోచినదేదో ఎవ్వడును అర్పించరాదు. ఈ ఫల పుష్పాదులు విశ్వమందంతటను లభించునని కనుక ఈ చిన్న విషయమును మనం అత్యంత సావధానముగా గమనింపవలను. హరే కృష్ణ. హరే కృష్ణ. యాభై ఆరుకి వెళ్ళిపోదామా? బాలమణి మాతాజీ చదువుతారమ్మా. యాభై ఆరు చదువుతానండి. యాభై ఆరు వినపడుతోందండి? వినపడుతుందమ్మా. మృత్తిక గుజ్జు కర్ర లోహం వంటి భౌతిక తత్వములచే తయారు చేయబడిన భగవన్మూర్తిని అర్చింపవచ్చు. అరణ్యమునందు మనుజుడు జలము మృత్తికలచే భగవద్ రూపమును తయారు చేసుకుని పైన తెలిపిన నియమానుసారము భగవంతుని భగవానుని అర్చించవలె. పూర్తి ఆత్మ సంయమనము కలిగిన భక్తుడు స్థిరబుద్ధి కలవాడు శాంతుడునై వనమునందు లభించే ఫలమూలాదులను పూజించి సంతృష్టి చెందవలెను. భాష్యము: గురువు గారు ఒసిగినట్టు మంత్రమును జపించుచు మనస్సునందు భగవద్ రూపమును ధ్యానించుటయే కాక ఆ రూపమును అర్చించుట కూడా భక్తునకు అత్యంత అవసరం. రూపార్చనము తప్పక జరగవలసినది. నిరాకారవాది ఏదో నిరాకార తత్వమును ధ్యానించుటకు లేదా అర్చించుటకు అనవసరము కష్టము నెత్తిన వేసుకున్నను ఆ పదము మాత్రము మిక్కిలి అనిశ్చయమై ఉన్నది. నిరాకారవాది చేయి భగవద్ ధ్యానమును లేదా అర్చనను మనము అనుసరింపరాదు. మట్టి నీరు కలిపి తయారు చేసిన రూపమును
అర్చించమని ధ్రువునకు ఉపదేశమసుకుబడాను. ఏలైనా అరణ్యమునందు లోహము కర్ర లేదా శిలా నిర్మితమగు భగవద్ రూపము లభించదు కనుక మట్టిని నీటిని కలిపి విగ్రహమును తయారు చేసి ఆ భగవదర్చనము కావించుట ఉత్తమ విధానము. ఆహారమును తయారు చేయుట గూర్చి భక్తులు వ్యాకుల పడరాదు. అరణ్యమునందు లేదా నగరమునందు లభించి ఫలములను భగవంతునికి అర్పించి వాటినే భుజించి సంతృష్టి చెందవలెను. రుచికరమగు ఆహార పదార్థములను తినుటకు అతడు ఆతృత చెందరాదు. కానీ సాధ్యమైనప్పుడెల్లా అతడు శ్రేష్టముగు ఆహార పదార్థములను పండ్లు కూరగాయల తరగతికి చెందిన వాటితో తయారు చేసినవి పక్వము గాని అపక్వము గాని శ్రీమూర్తులకు నైవేద్యం పెట్టవచ్చును. ముఖ్య విషయం ఏమనగా భక్తులు మాత్రం మితాహారి అయి మిత భుక్ ఉండవలెను. భక్తుని శుభలక్షణముల్లో అది ఒకటి. ఒకనొక ప్రత్యేకముగా ఆహార పదార్థములతో జిహ్వను సంతృప్తి పరుచుకున్నటకు అతడు అత్యాస పడరాదు. భగవద్ అనుగ్రహం చే లభించిన ప్రసాదం భుజించుటతో అతడు సంతృప్తి చెందవలెను. హరే కృష్ణ. హరే కృష్ణ. ఇంకెవరు ఉన్నారమ్మా చదవాల్సిన వాళ్ళు? లేరండి. 57. నేనున్నానండి. చదవండి మాతాజీ. శారదా మాతాజీ చదవండి. హరే కృష్ణ. 57. ప్రియమైన ధ్రువ, శ్రీ విగ్రహార్చనము దినమునకు ముమ్మారు మంత్ర జపముతో పాటు నీవు వివిధ అవతారములలో భగవానుడు తన దివ్య సంకల్పానుసారము నిజమాయతో ప్రదర్శించడి దివ్య కర్మలను ధ్యానింపవలెను. భాష్యము: భక్తి యోగమునందు 9 పద్ధతులు కలవు. అవే శ్రవణము, కీర్తనము, స్మరణము, అర్చనము, సేవనము, శ్రీ విగ్రహమునకు సమస్తమును అర్పించుట మొదలగునవి. భగవద్ రూపమును ధ్యానించుటేగాక వివిధ అవతారములయందలి దివ్య లీలను కూడా చింతింపమని ధ్రువునకు ఉపదేశం మొసగబడినది. మాయావాద తత్వవేత్తలు భగవదావతారమును సాధారణ జీవుని కోవలో చేర్తురు. భగవతావతారం ఎన్నడును ప్రకృతి నియమములకు లోబడి వర్తించదు. భగవానుడు తన దివ్య సంకల్పానుసారమే అవతరించునని ఇచ్చట ఉపయోగింపబడిన స్వేచ్ఛ అను పదము సూచించుచున్నది. భగవాన్ నిర్దేశమును గల ప్రకృతి నియమానుసారముగా కలిగిన కర్మలను అనుసరించి బద్ధజీవుడు బలవంతముగా ఒకనొక దేహమును పొందుచుండును. కాని భగవానుడు అవతరించినప్పుడు ప్రకృతి నిర్దేశమునకు లోనుగాడు. ఆత్మ మాయ కోరినట్లుగా అతడు అవతరించుచుండును. బద్ధజీవునికి భగవానునికి నడుమ గల భేదమిదియే. బద్ధజీవుడు తన కర్మచేతను మరియు ఉన్నతమగు ప్రకృతి కారణమునను ఏదేని ఒక దేహమును సూకర దేహము వంటిదేదో పొందుచుండును. కాని శ్రీకృష్ణుడు వరాహవతారముగా అవతరించినప్పుడు అదేదో సామాన్యమగు జంతువు కాదు. విస్తారమగు వరాహవతారమును సామాన్యమగు సూకరముతో పోల్చలేము. అనగా భగవానుని అవతార తిరోధానములు మనకు అతించమైనవి. భగవానుడు భక్తరక్షణకు మరియు భక్తరహితులను భక్తిరహితులను నశింపజేయుటకు ఆత్మమాయచే అవతరించునని భగవద్గీత యందు స్పష్టముగా తెలుపబడినది. శ్రీకృష్ణుడు సామాన్య జీవి వలె లేదా జంతువు వలె అవతరించడని భక్తుడు ఎరగవలెను. వరాహమూర్తిగా లేదా అశ్వముగా లేదా కూర్మముగా అతని అవతరణము ఆ దేవదేవుని ఆత్మ మాయ యొక్క ప్రదర్శనమే. బ్రహ్మ సంహితమయందు ఆనంద చిన్మయ రస ప్రతిభావితాది అని తెలుపబడినది. అనగా మానవ రూపమున లేదా జంతు రూపమున భగవానుని అవతరణను సామాన్య బద్ధ జీవుని జన్మముతో ప్రకృతి నియమానుసారము అతడు బలవంతముగా జంతువుగానో మానవునిగానో లేదా దేవతగానో జన్మించుచుండును. జన్మముతో సమానమని ఎవ్వరును పొరబడరాదు. అటువంటి భావన అపరాధమే. భగవానుడు మరియు బద్ధజీవులు ఒకటే అని మాయావాద తత్వవేత్తలు తలుతురు. కనుక వారు దేవదేవుని ఎడ అపరాధమునర్చినట్టి వారిని శ్రీ చైతన్య మహాప్రభువు నిందించిది. భగవద్ లీలలను ధ్యానించమని నారదుడు ధ్రువునకు ఉపదేశించెను. అది మనసును భగవద్ రూప ధ్యానమున నిలుపుటతో సమానమే. భగవానుని ఏ రూప ధ్యానమైనను విలువైనదే. అయినట్లు హరి, గోవింద, నారాయణ వంటి వివిధ భగవన్ నామములను జపించుటయు విలువైనదే. కాని ప్రస్తుత యుగమున శాస్త్రం నందు తెలుపబడినట్టు హరే కృష్ణ హరే కృష్ణ, కృష్ణ కృష్ణ హరే హరే, హరే రామ హరే రామ, రామ రామ హరే హరే అను మహామంత్రమును జపించుటకు మనకు ప్రత్యేకముగా ఉపదేశం మొసగబడినది. హరే కృష్ణ హరే కృష్ణ.
58వ శ్లోకానికి వెళ్ళిపోతున్నామా. నిర్ణీతమగు పూజా సామగ్రిచే భగవాని అర్చించుటకు మనుజుడు పూర్వ భక్తుల అడుగుజాడలను అనుసరించవలెను, లేదా మంత్రమూర్తియగు భగవాని మంత్రోచ్చారణమునే మంత్రోచ్చారణముచే హృదయమునందు అర్చించవలెను. భాష్యం శ్రీల ప్రభుపాదుల వారి భాష్యం. హరే కృష్ణ. నిర్ణీతమగు పూజా సామగ్రితో భగవన్మూర్తులను అర్చించుట సాధ్యము కాకున్నను మనుజుడు భగవద్ రూపమునే చింతించుచు మనస్సులోనే సమస్తమును అనగా పుష్పములను చందనము శంఖము ఛత్రము విసినకర్ర చామరము వంటి శాస్త్రోపదిష్టములైన వాని అర్చించవచ్చునని ఇచ్చట ఉపదేశించబడింది. అట్టి అర్పణమునే ధ్యానించుచు అతను ద్వాదశాక్షర మంత్రమును ఓం నమో భగవతే వాసుదేవాయ జపించవలెను. భగవానుడు మంత్రమూర్తి కనుక పూజా సామాగ్రి లేనప్పుడు ఆ దేవదేవుని రూపమును మంత్రముతోనే అర్చించవచ్చు. మనసులోని భగవాను అర్చించిన బ్రాహ్మణుడు తెలపబడి ఉన్నది. సారీ చేశాను. భక్తి రసామృత సింధు నందు తెలపబడింది. ఈ సందర్భమును చదవవచ్చును. ఒకవేళ పూజా ద్రవ్యములు లేనిచో భక్తుడు వాటిని మనస్సులోనే తలుచుకుని భగవానునికి మంత్రజపము చేయుచు అర్పించవచ్చు. భక్తి యోగ విధానమున గల సౌకర్యములు అంతటి ధారాళములు శక్తివంతములు అయి ఉన్నవి. భక్తి యోగ విధానమున గల సౌకర్యములు అంతటి ధారాళములు శక్తివంతములు అయి ఉన్నవి. సో మిగతా యోగాలన్నిటిలో కూడా మనం భక్తి యోగమే నిన్న భక్తి యోగమే సులభము అని కూడా చదువుకున్నాం కదమ్మా. దానికోసం మళ్ళీ ఆ మాట మళ్ళీ ఇక్కడ ప్రభుపాదులు చెబుతున్నారు. సో భక్తి యోగంలో వలన ఎటువంటిదైనా మనము చేయవచ్చును, ఎటువంటి విధంగా అయినా భగవంతుని పూజించవచ్చును. అది అయితే కాలాన్ని బట్టి ప్రదేశాన్ని బట్టి కాలాన్ని బట్టి అది మారుతూ ఉంటుంది. ప్రదేశాన్ని బట్టి కాలాన్ని బట్టి అది మారుతూ ఉంటుంది. చిన్న చిన్న మార్పులు చేర్పులు ఉంటాయి. అయితే అది ప్రామాణికంగా జరిగిన మార్పుల్ని మాత్రం మనం అంగీకరించాలి అని చెప్పి వస్తున్నారు. సరే నెక్స్ట్ వెళ్దామా. 59-60 చూద్దామా. చదువుతానమ్మా. హరే కృష్ణ. ఆ విధముగా భగవాను భక్తి యోగమున శ్రద్ధతోను గంభీరముగాను మనోవాక్కాయముల ద్వారా నెలకొని నిర్దేశిత భక్తియుత కర్మలయందు స్థితుడైన వాడు తన కోరికను అనుసరించి భగవత్ కరుణను బడయును. ఒకవేళ భక్తుడు ధర్మమును గాని అర్థమును గాని కామమును గాని లేదా భౌతిక జగత్తు నుండి ముక్తిని గాని కోరినచో ఆయా ఫలములను అతడు పొందగలడు. భాష్యము. భక్తి యోగం ఎంతటి శక్తివంతమైనదనగా భక్తియుత సేవను చేయువాడు తాను కోరినదెల్లా భగవాను నుండి వరముగా పొందగలడు. బద్ధజీవులు భౌతిక జగమునెడ అత్యంత ఆసక్తులై ఉండేవారు కనుక ధర్మకార్యములను అలరించుచ్చు వారు ధర్మార్థములనడి భౌతిక లాభములను పొందగోరు. హరే కృష్ణ. హరే కృష్ణ. 61వ శ్లోకం. ఎవరేని ముక్తిని పొంద తీవ్రాసక్తిని కలిగి ఉన్నచో 24 గంటలు దివ్య భావ సమన్వితులై దివ్యమైన ప్రేమ పూర్వకమగు సేవనే చేపట్టి సమస్తమగు ఇంద్రియ భోగ కర్మల నుండి నెక్కముగా విడివడవలెను. భాష్యము. వివిధ జనుల ఉద్దేశమును అనుసరించి పూర్ణత్వమునందు వివిధ స్థితులు కలవు. జన సామాన్యము సాధారణముగా ఇంద్రియ భోగ కర్మల ఎందే నెలకొనుట వలన వారిని కామ్యకర్మరహితులని పిలవచ్చును. వారి కన్నను ఉన్నతులు భవబంధము నుండి విడుదలను పొంద యత్నించున్నట్టు జ్ఞానులు భగవానుని పాదపద్మములను ధ్యానించడి కారణమున యోగులు వారి కన్నను మరింత పురోగతి చెందినట్టి వారు. ఇక భగవానుని ప్రేమ పూర్వకమగు సేవలోనే నెలకొని ఉండేటి భక్తులు వారందరి కన్నను ఉన్నతులు. వారు అత్యున్నతమగు భావస్థితిలో నెలకొనినట్టి వారు. ఇంద్రియ ప్రీతి వాంచ లేనిచో భగవానుని దివ్యమగు ప్రేమయుత సేవ ఎందే నేరుగా నెలకొనమని ధ్రువునికి ఇచ్చట ఉపదేశమోసగబడినది. అపవర్గ పదము మోక్షస్థితి నుండి ఆరంభమగును. ఈ శ్లోకమునందు విముక్తయే అను పదము ప్రత్యేకముగా ప్రయోగింపబడినది. ఎవరేని ఈ భౌతిక జగమునందే
సుఖమనందగోరినచు అధికతర మగు ఇంద్రియ భోగము లభించు ఇతర లోకములకు విడల బాంచింపన వచ్చును. కానీ నిజమగు మోక్షము అట్టి ఏ కోరిక లేనట్టిది. అది భక్తి రసామృత సింధువు గ్రంథమునందు అన్యాభిలాషిత శూన్యం అనగా ఇంద్రియ భోగ కోరిక లేకుండా అను పదము ద్వారా వివరింపబడినది. వివిధ లోకములలో లేదా వివిధ స్థితులలో ఇంకనూ లౌకిక జీవితము అనుభవింప ఇచ్చ కలిగిన మనుషులకు భక్తి యోగమనందలి మోక్షస్థితి ఉపాదేశింపబడదు. ఇంద్రియ భోగ కల్మషమ నుండి పూర్తిగా విడివడినట్టివారే భక్తి యోగమును విశుద్ధముగా నిర్వహింపగలరు. ధర్మము అర్థము కామము వరకు గల అపవర్గ పదమునందలి కర్మములన్నీ ఇంద్రియ భోగమునకి ఉద్దేశింపబడినవి. కానీ మనుజుడు మోక్షస్థితికి అనగా నిరాకార భావనకు చెందిన ముక్తి అర్థించినప్పుడు భగవాని యందు లీనమవగోరును. నిజమునకు అదియు ఇంద్రియ ప్రీతియే. కానీ అతని ముక్తస్థితియు దాటినప్పుడు భగవత్పాదార్శులలో ఒకడై ప్రేమయుత సేవను చేయగలడు. దానికే విముక్తి అని పేరు. అట్టి విముక్తి కొరకు మనుజుడు నేరుగా భక్తి యోగమునందు నెలకొనవలనని నారదముని ఉపదేశించుచున్నారు. హరే కృష్ణ. హరే కృష్ణ. సో అర్థమవుతుంది కదమ్మా? అర్థమవుతుంది. మనిషి మామూలుగా ఏదో ధర్మార్థ కామ మోక్షాలే ముఖ్యం అనుకుంటారు. అవే మోక్షానికి మార్గం. అంతవరకు ఆ నాలుగు చేసి మాయావాదంలో ఉన్నవాళ్ళు, భగవంతుని నిరాకార రూపం ధ్యానించే వాళ్ళు కూడా అటువంటి ఒకనొక కోరికతోనే దాన్ని చేస్తున్నారు అని చెప్పి వస్తున్నారు. ఆ విధముగా ఉపదేశింపబడినంతట రాకుమారుడు ధ్రువుడు తన గురువు నారదునికి ప్రదక్షిణము కావించి వందనములసగను. విదప అతడు సదా కృష్ణపాద పద్మ చిహ్నితమై ఉండి తత్కారణమున విశేషముగా శుభకరమైన మధువనమునకు పయనమయ్యను. 63. భక్తి యోగమును నిర్వహింప ధ్రువుడు మధువనమునకేగిన పిమ్మట నారదుడు అంతఃపురమున రాజెట్లున్నాడో గాంచుట ఉచితముని తలచెను. ఆ విధముగా నారదముని రాజుచెంతకు చేరినంతట అతడు సాదరముగా ఆహ్వానించి దండ ప్రణామము కావించెను. సుఖాసీనుడైన నారదుడు పిమ్మట ఇట్లు పలుకనారంభించెను. హరే కృష్ణ. హరే కృష్ణ. 64. నారదముని ఇట్లు ప్రశ్నించెను. ఓ రాజా, నీ ముఖము వాడిపోయినట్లున్నది. నీవు ఏదో విషయమును దీర్ఘకాలము నుండి ఆలోచించున్నట్లుగా కనపట్టుచున్నావు. దానికి కారణమేమి? ధర్మార్థ కామములను నిర్వహించుటయందు నీకేదేని ఇబ్బంది కలిగినదా? భాష్యము. ధర్మము అర్థము కామము మోక్షము కొందరికి అనునవి మానవ నాగరికత యందలి నాలుగు స్థితులు. నారదముని రాజు యొక్క మోక్ష విషయమును గూర్చి విచారింపక కేవలము రాజ్యం ఎట్లు ధర్మార్థ కామముల పురోగతికి ఉద్దేశింపబడినది నడుచుచున్నదో ప్రశ్నించను. ధర్మార్థ కామములందు నెలకొన వారు మోక్షమునందు అభిరుచిని కలిగి ఉండరు. కనుకనే నారదుడు రాజును ఈ విషయమును గూర్చి ప్రశ్నించలేదు. ధర్మము అర్థము కామములందు పూర్తిగా అభిరుచి కోల్పోయిన వారికే మోక్షము ఉద్దేశింపబడి ఉన్నది. హరే కృష్ణ. హరే కృష్ణ. 65. భారతిమాత చూస్తున్నారమ్మా. హరే కృష్ణ. 65. రాజు ప్రత్యుత్తరం ఇచ్చాడు. ఓ బ్రాహ్మణోత్తమ, నేను భార్యావసుడనై ఎంత పతనము చెందితిననగా కేవలము పంచవర్ష ప్రాయుడకు పుత్రునియడను కరుణాహీనుడనైతి. అతడు మహాత్ముడైనను గొప్ప భక్తుడైనను అతనిని అతని తల్లిని వెడలగొట్టితి. భాష్యం. ఈ శ్లోకమునందు గల కొన్ని విశేష పదములను సావధారముగా అవగతము చేసుకునవలెను. భార్యకు వసుడైనందున తాను దయాహీనుడనైతిననే రాజు పలికెను. స్త్రీల ఎడ అతి అనురాగము కలిగి ఉండుట వలన కలిగడి ఫలితం అదే. ఆ రాజునకు ఇద్దరు భార్యలు. మొదటి భార్య సునీతి, రెండవ భార్య సురుచి. అతడు రెండో భార్య అమితాసక్తుడైనందున ధ్రువునితో చక్కనిగా వ్యవహరించలేదు.
అదియే ధ్రువుడు తపస్సు చేయుటకై గృహమును వీడుటకు కారణం. కొడుకు మీద అనురాగము కలవాడే అయినను రెండవ భార్య ఎడ అత్యాసక్తుడైనందున రాజపుత్రిని ఎడ అనురాగమును తగ్గించుకున్నాడు. కాని ధ్రువుని మరియు అతని తల్లి యొక్క సునీతిని వెడలగొట్టినందుకు అతడిప్పుడు చింతించుచున్నాడు. ధ్రువుడు అతనికి అడవికి వెడలినాడు. రాజుచే నిర్లక్ష్య పరపబడినందున అతని తల్లియు దాదాపు వెడలగొట్టబడినట్లే అయినది. కేవలము పంచవర్ష ప్రాయుడే అయినందున ధ్రువుని వెడలగొట్టినందుకు రాజు పశ్చాత్తాపడింది. భర్త ఎన్నడనూ భార్యను సంతానమును వెడలగొట్టరాదు వారి పోషణను నిర్లక్ష్యపరచరాదు. భార్యను పుత్రుని నిర్లక్ష్యపరచినందుకు పశ్చాత్తాపడుచు రాజు విషణ్ణుడయ్యను. అతని ముఖము వాడిపోయినట్లు గోచరించను. మనుస్మృతి ప్రకారము మనుజుడెన్నడనో భార్యాపుత్రులను విడిచిపెట్టరాదు. భార్య మరియు సంతానము అనుకోలేని వారై కుటుంబ జీవన నియమములను పాటించనిచో వారిని వదిలివేయవచ్చును. కానీ ధ్రువుని విషయమున అది సంగతము కాదు. ఏలయన అతడు మర్యాదస్థుడు మరియు అనుకో కలవాడు. అంతేగాక అతడు గొప్ప భక్తుడు. అటువంటి వాని నిన్నడను నిర్లక్ష్యము చేయరాదు. అయినను రాజు అతనిని బహిష్కరించాడు. తత్కారణమునని ఇప్పుడు అతడు దుఃఖాక్రాంతుడు అయ్యాడు. హరే కృష్ణ. హరే కృష్ణ. 66, 67 హరే కృష్ణ. ఓ బ్రాహ్మణ, పద్మము వంటి ముఖము కలిగిన నా పుత్రుని అనిశ్చిత స్థితిని గూర్చియే నేను ఆలోచించుచున్నాను. అతనికి రక్షణ లేదు. అతడు ఆకలి కొని ఉండవచ్చును. వనమునందు ఎచ్చటనో పరుండి ఉండగా తోడేలు అతనిని భుజించుటకు దాడి చేయి చేసి ఉండవచ్చును. 67, అహో నేనెట్లు భార్యకు వసుడనైతినో చూడు. నేనెంతటి క్రూరుడను. ప్రేమతో పిల్లవాడు నా వడిలోనికి చేర యత్నించినప్పుడు నేనతనిని ఆదరించలేదు. కనీసము క్షణకాలమును ప్రేమగా వెన్న తట్టలేదు. ఎంత కఠిన హృదయునైతినో కదా. 68, దేవర్షి నారదుడు ఇట్లు పలికెను. ఓ రాజా, నీ కుమారుని గూర్చి విచారింపకము. అతడు దేవదేవునిచే చక్కగా రక్షింపబడుచున్నాడు. అతని ప్రభావమును నీవు తెలుసుకొనలేకున్నను. వాని యశస్సు జగమంతయు ఇదివరకే వ్యాపించినది. భాష్యము, మునులు భక్తులు అరణ్యమునకు తిరిగి భక్తియందో ధ్యానమునందో నెలకొందరని వినినప్పుడు అరణ్యమున ఎవరి రక్షణము లేక వారిట్లు జీవింతుడని మనము ఆశ్చర్యపోవుదుము. కాని పరమ ప్రామాణికుడకు నారదముని పొసిగిన సమాధానం ఏమనగా, అట్టివారు దేవదేవుడకు శ్రీకృష్ణునిచే చక్కగా రక్షింపబడుదురు. శరణాగతుడైన జీవుడు ఎచ్చట జీవించినను సదా భగవానునిచే రక్షింపబడును. అతడెన్నడూ ఒంటరి వాడు గాని రక్షణ లేని వాడు గాని కాడనిది దృఢమగు విశ్వాసము. నమ్మకమే శరణాగతి అనుబడును. తన 5 ఏండ్ల బాలుడు అరణ్యమునందు అనిశ్చితమగు పరిస్థితుల యందు నెలకొని ఉండవచ్చునని ధ్రువుని తండ్రి తలచినను. నారదుడు అతనితో, నీ పుత్రిని ప్రభావమును గూర్చి నీకు పూర్తిగా తెలియదు అని పలికి అభయమొసగెను. భక్తి యోగమున నెలకొనిన వాడు విశ్వమునంద ఎచ్చొట్ట ఉన్నను రక్షణను లోపించి ఉండదు. హరే కృష్ణ. హరే కృష్ణ. 69, హరే కృష్ణ. ఓ రాజా, నీ కుమారుడు మిగులు సామర్థ్యము కలవాడు. లోకపాలురకు మునులకు కూడా అసాధ్యమగు కర్మలను అతడు అనర్చగలడు. శీఘ్రమే అతడు తన కార్యమును పూర్తి చేసి గృహమునకు తిరిగి రాగలడు. అతడు నీ యశస్సును కూడా జగద్దిగ్భాత్యము చేయగలడు. భాష్యం, ఈ శ్లోకం నందు నారదముని ధ్రువ మహారాజును ప్రభు అని వర్ణించాను. ఆ పదము దేవదేవునికి సంబంధించినది. కనుకనే గురువు కొన్ని మార్లు ప్రభుపాద అని సంబోధింపబడును. ప్రభు అనగా దేవదేవుడని, పాద అనగా స్థానమని భావము. వైష్ణవ సిద్ధాంతం అనుసరించి గురుదేవుడు దేవదేవుని స్థానమునకు సమానుడు. అనగా ఆయన భగవాను ప్రామాణిక ప్రతినిధి. ధ్రువుడు వైష్ణవ సంప్రదాయమున ఆచార్యుడు కనుక అతడు కూడా
ఇచ్చట ప్రభు అని వర్ణించబడినాడు. ప్రభు అను పదమునకు ఇంద్రియములకు ప్రభు అని, స్వామి అను పదము వలె వేరొక అర్థం కలదు. ఇచ్చట సుదుష్కరం నిర్వహింప మిగుల అసాధ్యమైనది అను మరి యొక్క ముఖ్యమైన పదము వాడబడినది. ఇంతకు ధ్రువుడు చేపట్టిన కార్యం ఏమిటి? జీవితమున అత్యంత కఠినమగు కార్యము దేవదేవుని సంతృప్తిపరచుట. ధ్రువుడు దాన్ని చేయుచున్నాడు. ధ్రువుడు చంచలమైన వాడు కాడు. భక్తి యోగమును చేసిన పెమ్మటనే తిరిగి రావాలనని ఆయన స్థిర నిశ్చయం కలిగిన వాడు. కనుక ప్రతి భక్తుడును ఈ జన్మంలోనే శ్రీకృష్ణ భగవాన్ని సంతృప్తిపరిచి తత్కార్యము చే భగవద్ధామునకు చేరవలనని కృతనిశ్చయుడు కావలను. జీవితం నందులి అత్యున్నత కార్యసిద్ధి అది. హరే కృష్ణ. అబ్బాయి మైత్రేయుడు పలికెను. నారదుడు ఆ విధముగా తెలిపిన పిమ్మట ఉత్తానపాదుడు విస్తారమును సంపత్ సమృద్ధమును అగు రాజ్యమునకు సంబంధించిన కార్యములన్నిటినీ త్యజించి తన కుమారుడు ధ్రువుని గుర్చియే చింతింపసాగిన. 71 కూడా చదవండి. ఇక అక్కడ ధ్రువుడు మధువనమునకు చేరి యమునా నది యందు స్నానమాడి ఆ రాత్రి శ్రద్ధగా ఉపవసించను. పిమ్మట నారదముని ఉపదేశించిన రీతి అతడు దేవదేవుని అర్చనమును నియుక్తుడయ్యను. భాష్యము. ఈ శ్లోకం యొక్క ప్రాధాన్యం ఏమనగా, ధ్రువుడు తన గురువగు నారదముని ఉపదేశానుసారమే వర్తించను. భగవద్ధామమునకేగు యత్నమున మనము విజయమును కోరుదమే గురువు గారి ఆదేశానుసారము తప్పక వర్తించవలనని శ్రీల విశ్వనాథ చక్రవర్తులు కూడా ఉపదేశించిన పూర్ణత్వమునకు మార్గం అదియే. పూర్ణత్వమున బడిసడి విషయమున మనస్తాపము బెంగ ఏమాత్రము అవసరము లేదు. ఏలయన మనుజుడు గురూపదేశమును చక్కగా అనుసరించినచో నిక్కముగా పూర్ణత్వమును పొందగలడు. అనగా గుర్వాదేశమును ఏ విధముగా నిర్వహించవలనన్నదొక్కటే మనకు సంబంధించిన విషయము కావలను. ప్రతి శిష్యునకు ప్రత్యేకమగ ఉపదేశములను ఇచ్చుటలో గురువు ప్రవీణుడై ఉండును. శిష్యుడు ఆ గురూపదేశమును నెరవేర్చగలిగినచో అదే అతనికి సిద్ధి పదము కాగలదు. హరియే కృష్ణ. తొలి మాసమున ధ్రువుడు దేహ పోషణార్థమై 3 రోజులు ఒక్క మారు కేవలము పండ్లను చిన్న కాయలను భుజించుచు దేవదేవుని అర్చనమును పురోగమించను. భాష్యము. కపిత్త పువ్వుకు తెలుగులో వెలగాయి అని పేరు. దానికి ఆంగ్లంలో తుల్యార్థము గల పదం మనకు కనపడదు. సాధారణముగా మానవులు దానిని భుజింపరు. అడవిలో కోతులు వాటిని తించుండును. అయినను ధ్రువుడు అటువంటి పువ్వులను పండ్లను బిందువలే కాక కేవలం దేహ పోషణార్థము స్వీకరించను. దేహమునకు ఆహారం అవసరము. కానీ భక్తుడు జీవచాపల్యమును సంతృప్తిపరచుకున్నటకు ఆహారమును గ్రహించరాదు. మనుషుడు ఆరోగ్యమును చక్కగా నుంచుకున్నటకు అవసరమైనంత ఆహారమునే భుజింపవలను గాని విలాసము కొరకు భుజింపరాదని భగవద్గీత యందును ఉపదేశింపబడినది. భక్త ధ్రువుడు ఒక ఆచార్యుడు. భక్తి యోగమును ఏ విధముగా నిర్వహింపవలెనో కఠిన తపస్సులను వ్రతములను చేపట్టి అతడు మనకు బోధించెను. కనుక అతడు అనుసరించిన సేవా విధానమును మనం జాగ్రత్తగా గమనింపవలెను. అతడు ఎంత నిష్ఠగా దినములు గడిపినో రాబో శ్లోకములందు తెలుపబడినది. భగవద్భక్తుడగుట సామాన్య కార్యం కాదని మనం ఎల్లప్పుడూ గుర్తించుకునివలెను. అయినను శ్రీ చైతన్య మహాప్రభు కరుణచే ప్రస్తుత యుగమున అది సులభతరము కావించబడినది. కానీ ఆయన ఉదారమగు ఉపదేశములను కూడా మనం పాటించినచో పాటించనిచో భక్తి యోగ కర్మలను ఎటు చక్కగా నిర్వహించగలము? ధ్రువుడు ఆచరించినట్టు తపస్సును అనుసరించుట ఈ కారణం అసాధ్యమగు విషయం. అయినను అతని నియమనిష్టలను మాత్రమే అనుసరింపవచ్చు. గురుదేవుడు సిగిన విధి విధానములను నియమములను బద్ధజీవుని కొరకే సులభతరము కావించినట్టివి మనము ఎన్నడూ ఉల్లంఘించరాదు. మా భాగవత ధర్మ ప్రచారం ఇస్కాన్నందు 4 నియమముల పాలనము విధించబడును. దానితో పాటు 16 సార్లు జపమాలను చుక్కుచూ నామం జపం చేయుట జీవచాపల్యములకే రుచికరములకు వాణ్ణి అతిగా తినటకు బదులు భగవత్ ప్రసాదమును భుజించుట ఉపదేశింపబడును. దీని భావం మనతో పాటు భగవానుడు కూడా ఉపవసించవలెనని కాదు. భగవంతునికి సాధ్యమైనంతగా చక్కని ఆహార పదార్థములను అర్పించవలెను. కానీ వాటితో జీవచాపల్యమును తీర్చుకున్నట్టుకు మనము యత్నించరాదు.
భక్తి యోగమును నిర్వహించడకు దేహ పోషణార్థం మాత్రమే వీలైనంత సామాన్యము ఆహార పదార్థములను మనము గ్రహించవలెను. ధ్రువునితో పోల్చినచో మనము అల్పులమని సదా గుర్తించుకొనవలెను. ఆత్మానుభవమునకే ధ్రువుడు కావించిన దేనిని కూడా మనము నిర్వహింపజాలము. అటువంటి సేవను చేయుటకు మనము ఏమాత్రము సమర్థులము కాము. కానీ శ్రీ చైతన్య మహాప్రభు కరుణచే ఈ యుగమున మనకు అన్ని విధములకు మినహాయింపులు వసగబడినవి. కనుక భక్తి అందని విద్యుక్త ధర్మములను నిర్లక్ష్యపరచుటయన్నది మనము చేపట్టిన కార్యములతో మనలను కృతకృత్యులను చేయజారదని సదా గుర్తించుకునవని. నిష్ఠాగరిష్ఠుడు ధ్రువుని అనుసరించుట మన కర్తవ్యము. భక్తి యోగ నిర్వహణలో గల కర్తవ్యములన్నింటినీ ఈ జన్మలోనే పూర్తి చేయుటకు మనము కృతనిశ్చయములము కావలెను. కార్యమును పూర్తి చేయుటకు మరొక జన్మకై మనము వేచి ఉండరాదు. హరే కృష్ణ. హరే కృష్ణ. లాస్ట్ లైన్ మరీ స్పెసిఫిక్ గా చదవాల్సిన, కార్యమును పూర్తి చేయుటకు మరొక జన్మ కోసం మనము వేచి ఉండరాదు, ఈ జన్మలోనే కంప్లీట్ చేసుకు వెళ్ళిపోవాలి. దొరికి పద్ధతి ప్రకారం చేసుకు వెళ్ళిపోయి 16 రౌండ్స్ చాంటింగ్ అందులో చెప్పినట్టు మనం మన మన టేస్ట్ కోసం కాకుండా భగవంతుని టేస్ట్ కోసం ప్రసాదం పెట్టి ఆ ప్రసాదాన్ని మనం స్వీకరించాలి. దేహ పోషణ కోసం తినాలి, తప్పితే తినడం కోసం దేహ పోషణ కాదు. 73, 74, 75 చదువుతారమ్మా సారదమ్మ? చదువుతానండి. హరే కృష్ణ. 73. రెండవ మాసమున ధ్రువుడు కేవలము 6 రోజులకొక్కమారు ఎండుటాకులను తృణములను భుజించి ఆ విధముగా అర్చనను కొనసాగించను. 74. మూడవ మాసమున అతడు 9 దినములకొక్కమారు కేవలము జలమును త్రాగి పూర్తిగా సమాధి మగ్నుడే ఉత్తమ శ్లోకుడకు భగవాను అర్చించను. 75. నాలుగవ మాసమున ధ్రువుడు ప్రాణాయామమున నిష్ణాతుడై ఆ విధముగా 12 దినములకొక్కమారు కేవలము వాయువును భక్షించను. ఆ రీతిని అతడు తన స్థానమున పూర్ణముగా స్థితుడై దేవదేవుని అర్చించెను. 76. ఐదవ మాసమునకు రాకుమారుడు ధ్రువుడు శ్వాసక్రియను పూర్ణముగా నిగ్రహించి స్తంభము వలె చలనము లేకుండా ఒంటికాలుపై నిలిచి మనసును పూర్తిగా పరబ్రహ్మముపై అగ్నము కావించెను. హరే కృష్ణ. 77. అతని ఇంద్రియములను ఇంద్రియార్థమును నిగ్రహించి మనస్సును భగవద్ రూపము పైననే అనన్యముగా లగ్నము కావించను. ధ్యానమునకు సంబంధించిన యోగ నియమములను ఇచ్చట స్పష్టముగా వివరింపబడినవి. మనస్సును భగవద్ రూపము పైననే అనన్యముగా లగ్నము కావించరు. ఏదో నిరాకారమును ధ్యానించుట లేదా దానిపై మనస్సు సంలగ్నపరచుట అనే ప్రశ్నయే లేదు. ఆ విధముగా చేయుట ప్రయత్నించుట కేవలం వృధా కావ్యమే కాగలదు. భగవద్గీత ఎందు వివరించబడినట్లు అది అనవసరము కష్టము మాత్రమే. హరే కృష్ణ. ఇక్కడ ఆపుదామమ్మా. 78 నుంచి నెక్స్ట్ వీక్ చదువుదాము. నుంచి ఎన్నో శ్లోకాలు లేవు యాక్చువల్ గా, కానీ 4 పేజీలు ఉన్నాయి. చదువుకుందా అంటే చదువుకు వెళ్ళిపోదాం. ఇప్పుడే హరే కృష్ణ. మహత్తత్వమునకు ఆధారమైన వాడును సమస్త జీవులకు ప్రభువును అగు దేవదేవుని ధ్రువుడు ఆ విధముగా వసపరుచుకొనినంతటా ముల్లోకములు కంపింపసాగి. భాష్యము. ఈ శ్లోకమునందు బ్రహ్మ అను పదము ప్రధానమైనది. మహోత్కృష్టుడే కాక తన శక్తిని అపరిమితముగా విస్తరింపజేయగల వాణిని బ్రహ్మన్ అను పదము సూచించును. అట్టి బ్రహ్మమును తన హృదయమున బందీ చేయుట ధ్రువునకు ఎట్లు సాధ్యపడను? ఈ ప్రశ్నకు జీవగోస్వామి వారు చక్కగా సమాధానం అసగిరి. శ్రీకృష్ణ భగవానుడే బ్రహ్మమునకు మూలమనియు ఆధ్యాత్మిక భౌతిక తత్వములనన్నింటినీ కూడి ఉన్నందున అతని కన్నను ఘనమైనది వేరొక్కటి లేదనియు ఆయన పలికిరి. భగవద్గీత యందును శ్రీకృష్ణుడు నేను బ్రహ్మమునకు ఆశ్రయమును అని పలికెను. బ్రహ్మమే సర్వవ్యాపకమగు మహోత్కృష్ట తత్వమని భావించేవారు పిక్కురు, అనగా ముఖ్యముగా మాయావాద తత్వవేత్తలు కలరు.
కానీ ఈ శ్లోకమును అనుసరించి మరియు భగవద్గీత వంటి వేదవాంగ్మయమును అనుసరించి సూర్యకాంతికి సూర్యగోళము ఆధారమైనట్లుగా బ్రహ్మమునకు దేవదేవుడు శ్రీకృష్ణుడు ఆధారమై ఉన్నాడు. భగవానుని దివ్య రూపమే సమస్త ఆధిక్యమునకు బీజమైనందున ఆ దేవదేవుడు పరబ్రహ్మమని జీవగోస్వామి పలికిరి. అట్టి పరబ్రహ్మము హృదయమున నిలిచినందున ధ్రువుడు అత్యంత బరువైన దానికన్నను బరువుగా నయ్యను. తత్కారణమున ముల్లోకములలోను ఆధ్యాత్మిక జగములను సమస్తము కంపించను. హరే కృష్ణ. మహత్తత్వమే చదువుతున్నానండి. మహత్తత్వమే సమస్త విశ్వమునకు అనగా వాని ఎందుగల జీవులతో పాటు చరమమని ఎరుగవలను. సమస్త భౌతిక ఆధ్యాత్మిక అంశములను కలిగి ఉండు అట్టి మహత్తత్వమునకు బ్రహ్మమే ఆశ్రయము. ఇక పరబ్రహ్మము అనగా దేవదేవుడు ప్రధానము మరియు పురుషుడు రెండింటికి ప్రభువని ఈ సందర్భమున వర్ణితమైనది. ప్రధానమనగా సూక్ష్మతత్వము అనగా ఆకాశము మొదలగునవి. పురుషుడు అనగా సూక్ష్మము భౌతిక తత్వమున బంధితుడైన ఆధ్యాత్మిక స్థుల్లింగము జీవుడు. భగవద్గీత యందు వివరింపబడినట్లు వీటిని పరాప్రకృతి అపరాప్రకృతి అనియు తెలుపవచ్చును. ఈ రెండు ప్రకృతులను నియమించువాడైన శ్రీకృష్ణుడు ప్రధానమునకు పురుషునకు ప్రభువై ఉన్నాడు. వేదమంత్రములందును పరబ్రహ్మము అంత ప్రవిష్ట శాస్త అని వర్ణింపబడిను. అనగా దేవదేవుడు ప్రతిదానిని నియంత్రించుచు సమస్తమునందు ప్రవేశించుచున్నాడని ఇది సూచించుచున్నది. బ్రహ్మ సంహిత 5.35 ఈ విషయమును ఇట్లు మరింత స్థిరపరుచున్నది. అండాంతరస్థ పరమాణు చయాంతరస్థం అన అతడు విశ్వములోనే గాక అణువు ఎందును ప్రవేశించి ఉన్నాడు. భగవద్గీతలో 10వ అధ్యాయంలో 42వ శ్లోకము శ్రీకృష్ణుడును విష్టభ్యాహ మిదం కృష్ణం అని పలికెను. అనగా అతడు సమస్తమునందును ప్రవేశించి వానిని నియమించుచున్నాడు. హృదయమునందు భగవానుని నిత్య సాహస చర్యమును పొంది ధ్రువుడును సహజముగానే ఆ పరబ్రహ్మముతో సమానుడయ్యను. ఆ విధముగా అతడు అత్యంత బరువు కలవాడు కాగా సమస్త విశ్వము కంపించును. సారాంశం ఏమనగా శ్రీకృష్ణ భగవాను దివ్య రూపమునే హృదయమునందు సదా నిలుపుకుని ఉండువాడు తన కర్మలచే సమస్త ప్రపంచమునకు ఆశ్చర్యమును కలిగించగలడు. భగవద్గీత 6.47 ధృవపరిచినట్లు యోగ పరిపూర్ణత ఇదియే. యోగి నామపి సర్వేషాం శ్రీకృష్ణునే హృదయమునందు సదా తలపోయుచు అతని ప్రేమపూర్వక సేవయందు నెలకొనిటి భక్తి యోగ యోగులందరిలోనూ అత్యున్నతుడు. సామాన్యులకు యోగులు అష్టసిద్ధులని తెలియబడు అద్భుతమగు కార్యములను ప్రదర్శించినను విశుద్ధ భక్తుడు మాత్రము ఆ సిద్ధులను అతిశయించి సమస్త విశ్వమును కంపింపచేయు కార్యములను నొరరించును. హరే కృష్ణ. 79వ శ్లోకము రాజకుమారుడు ధ్రువుడు స్థిరముగా ఒంటి కాలుపై నిలిచినప్పుడు అతని కాలి బొటనవేలి ఒత్తిడికి ఏనుగు పడవ నెక్కినప్పుడు దాని అడుగులకు పడవ అటు ఇటు కంపించినట్లుగా సగము భూమి కృంగిపోయెను. హాస్యము. ఈ శ్లోకమునందు పార్థివార్భక రాజకుమారుడు అను పదము ప్రధానమైనది. గృహమునందున్నప్పుడు ధ్రువుడు తండ్రి ఒడిలో చేరుటకు అడ్డు చెప్పబడెను. కానీ భక్తియోగమున ఆత్మానుభవమున పురోగతిని బడసినంతటినే తన కాలి బొటనవ్రేలి ఒత్తిడిచే అతడు భూమిని క్రిందకి నెట్టగలిగెను. సామాన్య చైతన్యమునకు కృష్ణ భక్తి భావనకు భేదమిదియే. సామాన్య చైతన్యమునకు నందు రాజకుమారుడు కూడా తన తండ్రి నుండి ఏదేనీ పొందలేకపోవచ్చును. కానీ అతడే హృదయమునందు పూర్ణమగు కృష్ణ భక్తి భావనను పొందినప్పుడు తన కాలి బొటనవ్రేలి ఒత్తిడిచి
భూమిని కృంగునట్లుగా చేయగలడు. తండ్రి ఒడిలోనికే చేరలేనట్టు ధ్రువుడు భూమిని అంతటిని ఎట్లు కృంగునట్లుగా చేయగలిగను అని ఎవరైనా ప్రశ్నించు అవకాశము కలదు. ఇది నగ్నమాతృక తర్కమునకు ఉపమానము వంటిదైనందున దీనిని విజ్ఞులు ఆమోదించరు. బాల్యమున తల్లి నగ్నముగా ఉన్నది కనుక వయసు వచ్చిన తర్వాత కూడా ఆమె నగ్నముగా ఉండవలనని వాదించటయే ఆ తర్కము. ధ్రువుని సవతి తల్లి ఆ రీతినే తలచిచుండవచ్చును. ధ్రువుడు తన తండ్రి ఒడిలో చేరుటకు తాను నిరాకరించినందున భూమి కృంగిపోవునట్లుగా చేయుట వంటి అద్భుత కార్యములను అతడు ఎట్లు చేయగలడు? దేవదేవుడు శ్రీకృష్ణుని తన హృదయమునందు తదేకముగా ధ్యానించుచు ధ్రువుడు భూమినంతటిని పడవనెక్కిన ఏనుగు పడవను కృంగినట్లుగా చేయు రీతి క్రిందికి నెట్టివేయగలిగినని వినినప్పుడు ఆమె తప్పక పరమాశ్చర్య చకితురాలై ఉండవచ్చును. హరే కృష్ణ. సో మామూలు కోరికకి భగవంతుని దృష్టిలో పెట్టుకుని మనకు ఉండే శక్తి గురించి చెప్పుకొస్తున్నారు. ఏమా ఎనభై శారదమాతాజీ చదువుతారమ్మా, భారతిమాతాజీ చదువుతారమ్మా. హరే కృష్ణ ప్రభు. ఎనభై పూర్తి ధ్యానము వలన ధ్రువుడు విశ్వాత్ముడకు విష్ణువుతో గురుతత్వమునందు దాదాపు ఏకమై శరీర రంధ్రములన్నింటినీ నిరోధించినప్పుడు సమస్త విశ్వము యొక్క శ్వాసయే నిలిచిపోయాడు. లోకపాలురందరును ఊపిరాడక అంతట దేవదేవుడకు శ్రీహరిని ఆశ్రయించింది. భాష్యం విమానమునందు వందలాది మంది కూర్చొని ఉన్నప్పుడు వారందరూ వ్యక్తిగతాంశములే అయినను వేలాది మైళ్ళ వేగముతో ప్రయాణించు ఆ విమానము యొక్క వేగమును సమానముగా పంచుకుందురు. అదే విధముగా అంశమాత్ర శక్తి పూర్ణ శక్తితో జతకూడినప్పుడు దానితో సమానముగా శక్తివంతము కాగలదు. కడచిన శ్లోకమున వివరించినట్లుగా ధ్రువుడు తన ఆధ్యాత్మికోన్నతి కారణమున దాదాపు పూర్ణ గురుత్వమై భూమినంతటినీ కృంగునట్లు చేయగలిగాడు. అంతేగాక అట్టి ఆధ్యాత్మిక శక్తి చే అతని దేహము విశ్వము యొక్క దేహముగా నయ్యాడు. ఆ విధముగా మనస్సును దేవదేవునిపై కేంద్రీకరించుటకు తన దేహ రంధ్రమునన్నింటినీ అతడు నిరోధించినప్పుడు దేవతలతో సహా సమస్త జీవులు విశ్వము యొక్క సమస్తాంశములు ఊపిరాడనట్లుగా ఉక్కిరి బిక్కిరైరి ఏమి జరిగినో అని తెలియజలక వారు దేవదేవుడకు శ్రీహరిని ఆశ్రయించేది. ఆపన ప్రభు ఎవరన్నా చదువుతారా? తన దేహరంధ్రములను మూసి తద్వారా సమస్త విశ్వము యొక్క ప్రాణద్వారములనే ధ్రువుడు మూసివేయగలిగిన ఈ ఉపమానమును స్పష్టముగా సూచించినదేమనగా భక్తుడు తన భక్తి యోగము చే ప్రపంచ జనులందరినీ భక్తులుగా మార్చగలడు. కృష్ణగత చిత్తుడకు విశుద్ధ భక్తుడు ఒకడున్నప్పటికీ అతడు సమస్త ప్రపంచ చైతన్యమును విశుద్ధ కృష్ణ భక్తి భావనలోనికి మార్చగలడు. ద్రవ చరిత్రమును అధ్యయనం చేసిన చో దీనిని అవగతం చేసుకున్నట్టు మనకు కష్టమేమీనూ కాదు. హరే కృష్ణ. హరే కృష్ణ. 81 దేవతలు పలికిరి, హే ప్రభు, సమస్త చరాచర జీవులకు నీవే ఆశ్రయము. శ్వాస నిరోధింపబడి సమస్త జీవులకు ఊపిరాడినట్లుగా మాకు తోచుచున్నది. ఇట్టి విషయము మాకెన్నడను అనుభవమున లేదు. శరణాగత జీవులకు నీవే చరమాశ్రయము కనుక నిన్ను ఆశ్రయించితిమి. దయతో మమ్ము ఈ ఆపద నుండి రక్షింపుము. భాష్యము భగవద్భక్తి వలన కలిగినట్టి ధ్రువుని ప్రభావము దేవతలకు కూడా అనుభూతమయ్యను. అట్టి స్థితి వారికెన్నడను అనుభూతము కాలేదు. ధ్రువుడు శ్వాసను నిరోధించినందున సమస్త విశ్వము యొక్క శ్వాసయే నిలిచిపోయెను. అప్పుడు భౌతికాంశములు శ్వాసింపచాలకున్నను ఆధ్యాత్మికాంశములు శ్వాసింప గలుగుట భగవత్ సంకల్పమే. భౌతికాంశములు భగవానుని బహిరంగ శక్తి ఫలములు కాగా ఆధ్యాత్మికాంశములు ఆ దేవదేవుని అంతరంగిక శక్తి ఫలములు. తమ శ్వాస ఇంద్రులకై నిరోధింపబడినో తెలుసుకొనుటకు దేవతలు ఈ రెండాంశములకు నియామకుడు భగవానుని చెంతకు చేరివి. భౌతిక జగత్తునంతలి అన్ని సమస్యలకు చరమ పరిష్కారము ఆ దేవదేవుడే కదా. ఆధ్యాత్మిక జగత్తునందు అట్టి సమస్యలు ఉండవు.
కానీ భౌతిక జగత్తున్నచో ఎప్పుడూనూ సమస్య సమస్యాపూర్ణమే. దేవదేవుడకు శ్రీకృష్ణుడు భౌతిక ఆధ్యాత్మిక జగత్తులను రెండింటినీ ప్రభువు కనుక అనిశ్చిత పరిస్థితుల్లో అతనిని ఆశ్రయించుటే ఉత్తమోత్తమము. కనుకనే భక్తులకు ఈ భౌతిక జగత్తులో సమస్యలు ఉండవు. విశ్వం పూర్ణ సుఖాయతే అనగా చైతన్య చంద్రామృతము శ్రీకృష్ణ భగవానుని సంపూర్ణ శరణాగతులైనందున భక్తులు సమస్యల నుండి విడివడి ఎందురు. భక్తునకు ఈ జగత్తునందు ప్రతీదియు మనోహరమైనదే, సంతోషకరమైనదే. ఏలైనా భగవానుని ప్రేమ భక్తితో సమస్తమును ఏ విధముగా ఉపయోగించవచ్చునో అతడు ఎరిగి ఉన్నాడు. హరే కృష్ణ. హరే కృష్ణ. హరే కృష్ణ. 82 చూస్తారు ప్రభు. హరే కృష్ణ. శ్రీ భగవాను వాచ. దేవదేవుడు ఇట్లు ప్రత్యుత్తరం ఇచ్చను. ప్రియమైన దేవతలారా, దీనికే మీరు కలత చెందకుడు. నా చింతన ముందే ఇప్పుడు పూర్ణముగా లగ్నమైనట్టి ఉత్థానపాద సుతియం తీవ్రమైన తపస్సు దృఢ నిశ్చయం చే ఇది సంభవించినది. అతడే విశ్వము యొక్క శ్వాసను నిరోధించినాడు. మీరు మీ నెలవులకు పోండు. ఆ బాలుని కఠోరమగు తపస్సును నేను ఆపెదను. మీ పరిస్థితి నుండి శీఘ్రమే బయటపడగలరు. భాష్యం. ఈ శ్లోకం నందులి సంగతాత్మ అను పదము మాయావాద తత్వే తప్పుగా అర్థము చెప్పబడుతుండను. ధ్రువుని ఆత్మ పరమాత్మతో ఏకమయ్యేనని వారు దానికి అర్థం చెప్పుదు. పరమాత్ముడు మరియు ఆ ఆత్మ ఆ రీతిని ఏకముగా వయ్యమని, అవి ఐక్యము పిదప ఆత్మకు ప్రత్యేక అస్తిత్వం ఉండదని ఆ పదము ద్వారా వారు నిరూపించగలరు. కానీ ధ్రువుడు భగవత్ చింతనలో ఎంత లగ్నమయ్యేనగా భగవానుడే స్వయంగా అతని ఎడ ఆకర్షితుడయ్యను. ఆ విషయమును దేవదేవుడే అచ్చట స్వయంగా స్పష్టంగా తెలుపుచున్నాడు. దేవతలకు ముదముగు గుర్చుటకై అతడు ధ్రువుని కడగేగి ఆ బాలుని తీవ్ర తపస్సును ఆపగోరను. పరమాత్మ మరియు వ్యక్తిగత ఆత్మ ఏకమయ్యననడి మాయావాద తత్వ వేత్తల అభిప్రాయమును ఈ విషయమును బలపరచడం లేదు. పైగా పరమాత్ముడే అంటే దేవదేవుడు ధ్రువుని తీవ్రమగు తపస్సును నిలువరింపకు చేయగోరుచున్నాడు. చెట్టు వేళ్లకు నీరు పోయుట ద్వారా ప్రతి కొమ్మను రెమ్మను సంతృప్తిపరచున్నట్లుగా దేవదేవుని సంతృప్తిపరచుట ద్వారా మంజుడు ఎల్లరినూ సంతృప్తిపరచగలరు. అతడు భగవాన్ని ఆకర్షింపగలిగినచో సమస్త విశ్వమును సహజంగా ఆకర్షింపగలడు. ఏలైనా ఆ కృష్ణ భగవానుడే విశ్వమునకు పరమ కారణమై ఉన్నాడు. ఊపిరాడక ఆ మందరము నశించిపోదురమని దేవతలు భయపడిరి. కానీ ధ్రువుడు గొప్ప భక్తుడనియు విశ్వమునందు సర్వులను నశింపజేయుట అతని కార్యము కాదనియు భగవానుడు వారికి అభయం నసుగను. భక్తుడెన్నడును ఇతర జీవులను ద్వేషింపడు. శ్రీ మద్భాగవతమునందలి భక్త ధ్రువుడు గృహముని వీడి అరణ్యమునకు వెళ్ళుట అను చతుర్థ స్కందములోని ఎందో అధ్యాయమునకు భక్తి వేదాంత భాషను సమాప్తము. హరే కృష్ణ. హరే కృష్ణ. సో ఈ అధ్యాయంలో మనం ధ్రువుడు తపస్సు శక్తి ఎలా చేస్తాడో చూసాము. నెక్స్ట్ అధ్యాయంలో భగవంతు మళ్ళీ ధ్రువుడు తపస్సు ముగించుకుని మళ్ళీ ఇంటికి రావడానికి చూస్తాము. ఏమా ఇక్కడతో ఆపుతున్నాము. టైం కూడా ఎక్కువ అయింది, బట్ ఏమైనా క్వశ్చన్స్ ఏమైనా ఉంటే డిస్కస్ చేద్దాం. నాకైతే పర్వాలేదు. ఇప్పుడు అలాంటి తపస్సులు చేయలేం కాబట్టి ఇంత సులభంగా ఇచ్చారు మనకి. అది ఇప్పుడు తపస్సు చేయలేం కాబట్టి సులభంగా మనము అర్చన మాత్రమే చేయాలి. హరే కృష్ణ. అర్చన మంత్ర జపము కీర్తనతో జపంతో చేయగలం. కీర్తనలు దేశకాల పరిస్థితులు అన్నారు చూసారమ్మా, ఇదే మరి ఆ కాలానుగుణంగా మనిషికి మారుతుంది కాబట్టి ఇప్పుడు ఇలా సులభంగా ఇచ్చారు. ప్రభుజీ ఒక శ్లోకంలో మనకి చెప్పారు కదా, అక్కడ భగవంతుడు స్త్రీ రూపం కాదు అనేసి. మరి అలాంటప్పుడు లక్ష్మీదేవి వీళ్ళందరూ ఎట్లా ప్రభుజీ మనం ఎట్లా మనం ఊహించుకోవాలి? అంటే భగవంతుని తత్వంలోంచి వచ్చిన వాళ్లే, కానీ సంపూర్ణ రూపం మాత్రం పురుష రూపమే. కరెక్ట్ గా ఇప్పుడు మీరు అడిగిన ప్రశ్నకి సమాధానమే. చాలా మంది మూలం అన్నిటికీ మహావిష్ణువుకి, బ్రహ్మ త్రిమూర్తులకి మూలం దేవి అని, ఆదిశక్తి పరాశక్తి ఇలా ఇవన్నీ చెప్తూ ఉంటారు కదా, అది కాదు. దానికి మూలము శ్రీకృష్ణ భగవానుడు పురుషతత్వం మాత్రమే, దేవాది దేవుడు పురుషతత్వం మాత్రమే. స్త్రీతత్వము మనకు సూచించబడిన స్త్రీతత్వము భగవంతుడిని సేవించడానికి వచ్చిన స్త్రీతత్వము, అది కూడా భగవంతుని ఇదే అయినాను అది భగవంతుని సంపూర్ణ రూపము కాదు. భగవంతుని శక్తి రూపమైనను అది సంపూర్ణ రూపము కాదు.
అదేనమ్మా ఒకటే చెప్తారు పురుష అంతే ఆత్మ అని అర్థం అక్కడ అంటే మళ్ళీ పురుషుడని కాదు అది కరెక్ట్ అది కరెక్ట్ కరెక్ట్ మనం అర్థం చేసుకునే పురుషత్వం వేరు అది మనం మామూలు మనిషిలో ఉండే మగ ఆడ దీంతో మన పురుషత్వం స్త్రీతత్వం అని అర్థం చేసుకుంటాం అక్కడ ఉంది భగవంతుడు ప్రకృతి మనం కూడా ప్రకృతి అంటే స్త్రీతత్వంతో మనం పోల్చుకోవడానికి మగ ఆడ అని ఆడని స్త్రీతత్వంతో మగాని మగవతత్వంతో పోల్చుకుంటున్నాం కానీ భగవంతుని దృష్టిలో భగవంతుడు ప్రకృతి ప్రకృతి అంటే ఆడతత్వం మనం అనుకునే మగవాళ్ళు కూడా అందులోకి వచ్చిన వాళ్లే మనం అనుకునే మగవాళ్ళం కూడా ఆ తత్వంలోకి వచ్చిన వాళ్ళు ఇంకా సో ఈ వారం ఏంటి ఎవరు అడుగుతున్నారు బాగుందమ్మా మొత్తం పూర్తి చేసాను తృప్తిగా ఉంది మధ్యలో ఆపకుండా ఈ శనివారం మళ్ళీ మనకి క్లాస్ ఉందమ్మా మార్నింగ్ క్లాస్ మార్నింగ్ ఉంది లలిత్ మోహన్ ప్రభు లాస్ట్ వీక్ ఆపేసింది మధ్యలో ఆపింది చెప్తారు మా భాగవతం వినడానికి కావాల్సిన 6 లక్షణాలు అది దాని డిస్కషన్ ఆయనకి తెలుగు వచ్చు తెలుగులో మాట్లాడగా చే క్వశ్చన్స్ అయినాను శనివారం పొద్దున్న డిస్కషన్ కి శనివారం సాయంత్రము ఆ రోజు ఏంటి గురు పౌర్ణమి కాక కావున గురు పౌర్ణమి అయినందున గురు పౌర్ణమి స్పెషల్ ప్రోగ్రామ్ ఒకటి ఉంది శనివారం సాయంత్రం ఓకే గురు పౌర్ణమి స్పెషల్ ప్రోగ్రాము శనివారం సాయంత్రము ఉంది మళ్ళీ ఆదివారం పొద్దున్న ప్రోగ్రామ్ ఉంటుంది మళ్ళీ ఆదివారం మన భగవద్గీత క్లాస్ ఉంటుంది సో ఇట్స్ ఆదివారం బిజీ ఎవరు ఎన్ని క్లాసులు అటెండ్ అవుతారు అనేది మీ ఇష్టం ఇంగ్లీష్ లోనే ఉంటాయి అన్ని ఇంగ్లీష్ మన క్లాస్ తప్ప అన్ని ఇంగ్లీష్ లోనే వెరీ గుడ్ నచ్చింది కదా ప్రభు యా ప్రభుజీ ఎందుకంటే ఇంగ్లీష్ లో అసలు గుడ్ ప్రభుజీ అదే నేను ద రీజన్ లైక్ నేను ఎప్పుడు ట్యూస్డే క్లాసెస్ అట్లీస్ట్ లిజన్ అవ్వడానికి ట్రై చేస్తున్నా కానీ డ్యూ టు సమ్ డిస్టర్బెన్స్ ఐ వాజ్ నాట్ ఏబుల్ టు జాయిన్ బట్ కానీ ఇంగ్లీష్ వొకాబులరీ ఎక్కువ ఉండాలి ప్రభుజీ లేకపోతే కష్టం అంటే కొన్ని జస్ట్ ఐ వాంట్ టు షేర్ వన్ థింగ్ విత్ యువర్ పర్మిషన్ చెప్పండి ప్రభు తెలుగులోనే చెప్తాను నేను చంద్రమౌళి ప్రభుజీ రీసెంట్ గా ఐ హర్డ్ నేను సింహాచలం గురించి విన్నాను చెప్పండి సింహాచలం గురించి విన్నాను అది భారతదేశంలో కాదు జర్మనీలో ఓకే సో యూట్యూబ్ లో ఉంటుందట అసలు జర్మనీలో అటవీ ప్రాంతంలో నరసింహస్వామిని వెలిసిలు అన్నట్టు అది సింహాచలం పెట్టుకున్నారు పేరు సో అప్పుడు అనిపించింది అసలు దేవుడు అది మనకు అంటాం కదా అంతర్ బహిష్ సర్వ వ్యాప్య నారాయణ స్థిత అని నారాయణ సూక్తంలో అన్నట్టు అసలు జర్మనీలో అటవీ ప్రాంతంలో నరసింహుని ఆలయం ఉన్నది సో ఆల్ గ్లోరీస్ టు శ్రీల ప్రభుపాద కంప్లీట్ ఓన్లీ నారాయణ నరసింహుని ఆలయం ఉంది నేను సింహాచలం అనుకుంటే మనం వైజాగ్ దగ్గర అనుకున్నాను కానీ జర్మనీలో ఉండడం అనేది ఐ ఫెల్ట్ వెరీ హ్యాపీ అండ్ చాలా సంతోషం అనిపించింది ప్రభుజీ అక్కడ నాటి ఏదో కష్టాలు వచ్చినప్పుడు ద్రౌపదుల వారు నరసింహుని ప్రతిష్ఠించమన్నారట వాళ్ళు చెప్తున్నారు స్టోరీ దాన్ని కూడా సింహాచలం అని పిలిచారా అండి ఎస్ సింహాచలం అనే పేరు మనకి చూస్తాను అంటే అది బహుశా ఇక్కడ సింహాచలం తెలుసున్న వ్యక్తులు ఎవరో దాన్ని పేరు పెట్టి ఉండొచ్చు వైజాగ్ సింహాచలం మాత్రము సింహాచలం అన్న పదము నరసింహమూర్తికి సంబంధించిన పదం కాదు నరసింహావతారానికి విష్ణుకి సంబంధించిన కాదు ఎందుకంటే సింహాచలం అన్నది మనకు వైజాగ్ లో గుడి కట్టిన శిల్పి పేరు సింహాచలం అతని పేరు ఒక వైజాగ్ లో మాత్రం శిల్పి పేరుని వచ్చింది ఆ ఊరికి ఆ గుడికి పేరు నేను యాక్చువల్ గా నరసింహస్వామి వరాహ నరసింహస్వామి గుడి కూడా ఇంకెక్కడా కనబడదు రెండు అవతారాలు కలిపి ఉంటాయి వరాహ నరసింహస్వామి మనం 7వ స్కంధం చరిత్రలో దాని గురించి చదువుకుంటాం హిరణ్యకశిపుడిని చనిపోయిన తర్వాత నరసింహస్వామిని శాంతపరిచిన తర్వాత నా పినతండ్రిని ఉద్ధరించడానికి వచ్చిన అవతారాన్ని కూడా చూడాలనుంది అంటే అప్పుడు వరాహ నరసింహ రూపంలో ప్రహ్లాదుడికి దర్శనమిస్తాడు మన సింహాచలం వైజాగ్ సింహాచలం గుళ్ళో కూడా గుడి విగ్రహము కూడా నరసింహ వరాహ నరసింహస్వామి గుడిలో ప్రహ్లాదుడు కూర్చుని ఉంటుంది విగ్రహం సో ఆ విగ్రహం సింహ నరసింహస్వామి విగ్రహాలు ఒక మనకి ఇండియాలోనే ఉండాల్సిన అవసరం ఏం లేదు ప్రపంచంలో ఎక్కడైనా
అక్కడ దొరికిన విగ్రహం అక్కడ దొరికి అక్కడ అక్కడ గుడి కట్టి ఉండొచ్చు. ఎందుకంటే ఒకప్పుడు భారత అంటే అఖండ భారతదేశము, ఇదంతా ఒకటే దేశం, అఖండ భారతదేశం. అవును ప్రభుజీ, బాగుంది ప్రభు, చాలా బాగుంది మీరు జాయిన్ అవడం. ఈ సారీ అండి, నేను శారద వాళ్ళ అబ్బాయిని జస్ట్ మీరు అఖండ భారతం అంటే ఒకటి చెప్పాలనుకున్నా. మీకు హాండూరస్ అనే ఒక దేశం ఉంటదండి సౌత్ అమెరికాలో, మనకు చాలా దూరం. అక్కడ మన ఆర్కియాలజీ ఎక్స్కవేషన్స్ లో దే ఫౌండ్ అ ఫిగరీన్ విచ్ ఇస్ డిపిక్టింగ్ మంకీ మ్యాన్ ఇన్ అ సిట్టింగ్ పొజిషన్ ఫేసింగ్ 3 people. That's a very iconic thing for us because అది మన హనుమంతుడు, రాముడు, లక్ష్మణుడు, సీత. నా ఇది అక్కడ ప్రీడేట్ 2000 years లో ఆ విగ్రహం దొరకడం ఏంటి అని వాళ్ళు షాక్ అయ్యారు. ఇమీడియట్ గా దే క్లోజ్డ్ ఇట్ ఫ్రమ్ పబ్లిక్ ఐ బికాస్ లాట్ ఆఫ్ హిందూస్ ఆర్ క్లెయిమింగ్ దట్ ఇట్స్ ఆర్ గాడ్. అండ్ ఆ ఎంపైర్ ని పాత కాలంలో అక్కడ ఏ ఎంపైర్ అని చూస్తే అది మయన్ సివిలైజేషన్ అంటారు ఆ సౌత్ అమెరికన్. కానీ అది మన మహాభారతంలో దట్ ఈస్ నథింగ్ బట్ మాయా ఎంపైర్ ఆఫ్ ఘటోత్కచ్. యాక్చువల్లీ వెన్ దే కవర్డ్ విత్ ఆల్ దిస్ ఇవన్నీ, వెన్ దే వర్ బ్యాక్ ట్రాకింగ్ ఆన్ ఆల్ దీస్ ఆర్కియాలజికల్ ఎవిడెన్సెస్, మహాభారతం లో ఎవ్రీథింగ్ వాజ్ మెన్షన్ దట్ ద ఎంటైర్ గ్లోబ్ వాజ్ వన్ అండ్ ఆల్ దీస్ ఎంపైర్స్ దేర్ జియోగ్రఫీతో పాటు ఇట్ వాజ్ ప్రూవ్డ్. బట్ మనకు వచ్చిన ఎడ్యుకేషన్ లో అసలు ఇండియన్స్ ఎవర్ వెంట్ అవుట్, వరల్డ్ వాజ్ డిస్కవర్డ్ బై కొలంబస్ అంటే నవాస్. Just wanted to share that. Correct. మనకి స్క్రిప్చురల్ దీంట్లోనే రష్యాకి రూట్ వర్డ్ ఋషులు తపస్సు చేసుకున్న ప్రదేశము, అది రష్యా కాస్త రష్యా అయిందని, పాండవులు అస్త్రాన్ని టెస్ట్ చేసుకున్న ప్రదేశము అస్త్రాలయ కాస్త ఆస్ట్రేలియా అయిందని, ఇలాగే మనకి చాలా పదాలు కలుస్తూ ఉంటాయి. అస్త్రాలను ఎక్కడ పడితే అక్కడ టెస్ట్ చేయడానికి వీలు లేదని చెప్పి ఒక దీవి మీద టెస్ట్ చేసుకుని ఇచ్చారంట. అలాగే అస్త్రాన్ని టెస్ట్ చేసుకునే దీవి కాస్త ఆస్ట్రేలియా అయిందంట. ఇప్పుడు అదే, దే ఆర్ ప్రూవింగ్ ద ఆర్యన్ ఇమిగ్రేషన్ థియరీ ఇస్ రాంగ్ అండ్ ఇండియన్ ఇమిగ్రేషన్ థియరీ ఇస్ ద న్యూ ప్రపోజల్. సివిలైజేషన్ స్టార్టెడ్ హియర్ అండ్ వి స్టార్టెడ్ గోయింగ్ అవుట్. సో జస్ట్ వాంటెడ్ టు షేర్ దట్. థాంక్యూ. మీ పేరు అండి? నా పేరు హనుష్ అండి. నేను శారద వాళ్ళ అబ్బాయిని. ఒకసారి మా మమ్మీ వింటున్నప్పుడు నేను కూడా పక్కన కూర్చొని చదువుకున్నా. మా క్లాస్ ఇంకా అవలేదే. చాలా బాగుంది, మీరు కూడా అప్పుడప్పుడు చదువుతూ. లేకపోతే అన్ని మనమే ఉండేటి. అవును. అంటే అది వేరే కాన్సెప్ట్, వెస్టర్న్ వరల్డ్ పెట్టుకున్నారు ఈ కాపీరైట్ పేటెంట్ కాన్సెప్ట్. అవును ప్రభుజీ, అందుకే ప్రభుపాదుల వారు అంటారు కదా, ఏమి చదవాలి అని అడిగితే భాగవతం చదువుకోండి, ఇంకేం అవసరం లేదు అని ఉంటుంది. థ్యాంక్ యూ ప్రభుజీ ఫర్ గివింగ్ ఆపర్చునిటీ. హరే కృష్ణ, ధన్యవాద్ ప్రణామ్, ధన్యవాద్ ప్రణామ్. రండి, మీరు ఇలా రోజు జాయిన్ అవ్వండి, చదవండి కొన్ని శ్లోకాలు, బాగుంటుంది. ఓకే, నరసింహారాడ పాడతారమ్మా, నరసింహారతి పాడండి అమ్మా. పడుతున్నారా అమ్మా? మీరు పాడతారంటే పాడండి. లేదు, పాడండి పాడండి, విల్ జాయిన్ చేయి, పాడండి. నమస్తే నరసింహాయ ప్రహ్లాద ప్రహ్లాదాయినే హిరణ్యాకాశి పూర్వక శిల సంతానకాలాయే ఇతో నృసింహా పరతో నృసింహా ఏతో ఏతో యామి తతో నృసింహా బహిర్నృసింహా హృదయే నృసింహా నృసింహమాదిం శరణం తపస్సే తరకవ కమల వరే నాఖ అద్భుత శృంగా దళిత హిరణ్యాకశిపు కనుభృంగం
केशव द्रोता नर हरि रूपा जय जगदीश हरे जय जगदीश हरे जय जगदीश हरे जय नरसिंहदेव 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 जय नरसिंहदेव जय प्रह्लाद महाराज प्रह्लाद महाराज प्रह्लाद महाराज जय प्रह्लाद महाराज जय प्रभुपाद 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 जय जय प्रभुपाद नित्य गुर हरि बोल हरि बोल हरि बोल नित्य गुर हरि बोल जय प्रह्लाद महाराज की जय नरसिंहदेव की जय नरसिंहदेव की जय హరే కృష్ణ ఇక్కడ ఆపుతున్నా హరే కృష్ణ మళ్ళీ మన ఆదివారం కలుద్దాము శనివారం ఆదివారం మీ ఇష్టం మీ మీ వీలుని బట్టి రెండు క్లాస్ కి ఐ విల్ ఆల్సో బి దేర్ ఓకే హరే కృష్ణ ప్రభుజీ చెప్పండి అమ్మ అడ్వాన్స్ గా గురు పూజోత్సవ శుభాకాంక్షలు మీకు అమ్మ గురు పూజలు అటువంటి గురువులు మాలాంటి వాళ్ళకి కాదు సో ఇట్ ఇస్ ఫర్ ఓన్లీ ఓకే గురు పూజ గురు పూజోత్సవం ప్రభుపాదుల వరకే చేయాలి మనం మరి మీ మాకు మీరే గురువు గురువు వేరు అది వేరు అది వేరు హరే కృష్ణ హరే కృష్ణ ఆపుతున్నానమ్మా ఇక్కడతోని